నేనైతే కన్ఫర్మ్ గా లవ్ మ్యారేజ్ చేసుకుంటా. అరే కర్రుడా, నో కాంప్రమైజ్ రా అంతే. ఎందుకట్లా? ఎందుకంటే ఆ లవ్ మ్యారేజ్ అయితే మనకు నచ్చిన ఫిగర్, బ్యాక్గ్రౌండ్, మంచి క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవచ్చు. క్వాలిటీస్ అంటే? క్వాలిటీస్ అంటే ఏం స్పెసిఫిక్ ఏం లేవు. అంటే ఒక టీవీని రిమోట్ కంట్రోల్ తో ఎలా కంట్రోల్ చేస్తారో మన కను సైకిల్ తోటి ఆ అమ్మాయి అలా కంట్రోల్ అయిపోవాలన్నమాట. ఏమంటారు? వాట్ క్రాప్ మ్యాన్. క్రాప్ అంటే ఇప్పుడు లవ్ గివ్ అని పూ పట్టుకుని తిరుగుతావా ఏంటి? అలా వాళ్ళు వెనక ఎంత తిరిగినా ఏం చేసినా ఫైనల్ గా నువ్వు వచ్చే కన్క్లూషన్ చెప్పనా? ఐ లవ్ యూ. You got a boring face. I love you too. You're looking so predictable. Sorry, I can't. Smile baaledu. Craft kuda baaledu. Color unte baundedu. Ee amma enter babu. Okkati artham kavatla. Idi nen cheppedi kaadu. Mana taata muttatla nunchi evarini kadipina ide cheptaru. Correct? Itla undedra. Disgusting. Hey, adu chudu. నీకన్నా చిన్న పిల్ల నీట్ గా తింటున్నాడు రా. వానికి వాళ్ళ అమ్మ తినిపిస్తుంది, నాకు తినిపిస్తే సూపర్ గా నీట్ గా తింటా. ఏనివే, ఇంతకీ ఎందుకు అర్థం కారో తెలుసా? వాళ్ళకి వాళ్లే అర్థం కారు మామ, ఇక మనకేం అర్థం అవుతారు? యు నో వాట్, దే డోంట్ హావ్ ఎనీ బ్రెయిన్స్. సత్యం. థాంక్యూ సర్. కొద్దో గొప్ప ఉన్నా అది వాడడానికి ఇష్టపడరు. అందుకే ఎలాంటి అమ్మ అయినా రాని, మనకి నచ్చినట్టు మోల్డ్ చేసుకోవాలి. అంతేగాని పనులన్నీ వదిలేసి లవ్ గివ్ అని తిరిగితే టైం మనీ రెండు బొక్కే. ఛీ, అబ్బాయిలంతా ఇంతే. హే రమ్య, వాట్ బాస్? మనమైతే ఈ మ్యారేజ్ సిస్టమ్ కంప్లీట్ అగనేస్ట్ రా బాయ్. అది బెటర్ రా, నువ్వు అట్టనే ఫిక్స్ అవు. నువ్వు చేసుకుంటానన్న, నేను యువతి బాబు చేసుకునేది. హేయ్, టాల్ డార్క్ హ్యాండ్సమ్ క్రియేటివ్ గాని నన్ను కాదని మిమ్మల్ని చేసుకుంటారు రా. అది డార్క్ కాదురా, డాంబర్. డార్క్ ఓకే, మిగతావి ఎవరి గురించి చెప్పావురా? ఆలోచన చేయండి రా. గియాల్ రేపు దునియాలో ఏం నడుస్తుందిరా? లివ్ ఇన్ రిలేషన్, నో కమిట్మెంట్, నో బాండింగ్, ఓన్లీ ఎంజాయ్మెంట్. ఇష్టమైతే కంటిన్యూ, లేదంటే కతం. రే, నీతో బెడ్రూమ్ కాదు కదా, బాత్రూమ్ కూడా షేర్ చేసుకోదురా. ఏ పోరి, కథలు చెప్తారు కథలు. మిమ్మల్ని బాగు చేసి నా వల్ల కాదురా బాయ్, అంతే. ఈవినింగ్ ప్లాన్ ఏంట్రా? ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది, నా దిక్కు పోరిలే చూడనని చెప్పినావు. 5 సెకండ్ లో నా దిక్కు 10 మందిని తిప్పుకున్నా. గదిరా కళ్యాణ్ అంటే. రేయ్, నువ్వు పవన్ కళ్యాణ్ కాదురా, పవర్లెస్ కళ్యాణ్. పద చూస్తురా. Hey man, think different ray. Hey dude, do something ray. Yo yo, rendu set cheyare. Take it easy, policy yaro. పిచ్చి పిచ్చి రాత రాత ఎప్పిలో నా పచ్చి పచ్చి కూత కూత కుర్ర కుంకలాంటూ తిట్టుకుంటూ పోరి. Hey, no, no, mistake.
ఇప్పటిదాకా నో నో మిస్టేక్ అంటూ ఇన్ని గంతులేసి ఏదో పెద్ద మిస్టేక్ చేసినట్టు ఇలా అయిపోయిందని చూస్తున్నారా? అబ్బో చాలానే జరిగినట్టుందే. అలా ఎలా జరిగిందో తెలుసుకోవాలంటే నాతో రండి, ఒక నెల రోజులు వెనక్కి వెళ్ళి వచ్చేద్దాం. అలా బాధేస్తుంది ఏమండి? ఏమండి ఆగండి ఆగండి, ఎంత కోపం ఉంటే మటుకు ఇలా పబ్లిక్ గా బాధేస్తారా? అది హాస్పిటల్లో ఓరిని అప్రాచప్ మాటలు కూల నా మొగుని నేను ఎందుకు కొట్టుకుంటానరా? మరి చేస్తుంది ఏంటో? సినిమాల్లో టీవీలో మీరే చూపిస్తారు కదా, ఇలా కొడితే బతుకుతారని. హలో, అది ఆగిపోయిన గుండెకి ఇలా కొట్టుకున్న గుండె కొట్టారనుకో ఉన్నది కూడా ఆగిపోద్ది. నా దేవుడిని నేనే చంపుకుంటున్నానా? అమ్మా నువ్వు వచ్చి కూర్చోమా. కార్తీక్ గారికి ఫోన్ చేయరా. రాత్రే కదా అత్తయ్య హైదరాబాద్ బయలుదేరాడు. వాడు ఎక్కడ దాకా వెళ్ళాడు అక్కడే ఆగిపోమ్మని చెప్పరా. తాతయ్యకి ఇలా అయ్యిందంటే వాడు తట్టుకోలేదు. సరే ఫోన్ చేస్తాను వాగమ్మా. హలో బాబాయ్. తాతయ్యకి గుండెపోటు వచ్చిందిరా. ఐసీయూలో పెట్టారు, నువ్వు వెంటనే బయలుదేరి వెనక్కి వచ్చాయి. నిన్న బానే ఉన్నాడుగా. గుండెపోటు ఏమైనా గుత్తా చాలనుకుంటున్నావా చెప్పి రావటానికి? సర్లే సాయంత్రానికి రిజర్వేషన్ చేయించుకుంటాను. వాడు బయలుదేరుతున్నాడా? సాయంత్రం బయలుదేరుతాడంటే అయ్యో అయ్యో ఇదేం చూద్దాంరా. తాతయ్యకి ఇలా అయిందంటే వీడు చూసుకుని సాయంత్రం బయలుదేరుతారా? ఆప్మా నా ముసల్దాన్ని. అది ఆపదు గాని నేనే ఫోన్ కట్ చేస్తాను, నువ్వు తొందరగా వచ్చే. నీ ముసలాడు ఎప్పుడు పోతాడో తెలియదు గాని వీడి కోసం తిరిగి తిరిగి నేను పోయేలా ఉన్నాను. ఊరుకోరా ఏ మాటలు. ఏంటి ముసలిది మణిరత్నం ఫిల్మ్ లో హీరోయిన్ లా ఫీల్ అయిపోతుంది? రే ఈ టైంలో అయ్యే మాటలు రా, వెళ్ళి పలకరించు. బామ్మా ఇంతకీ ముసలైనా. హలో డాక్టర్, మా తాతగారు కంగారు పడాల్సిన అవసరమే లేదమ్మా. వాట్, దేవుడున్నాడమ్మా దేవుడున్నాడు. ఈ ముసలి తింటే అంత ఎక్సైట్ అయిపోతుంది. అయితే గండం గట్టెక్కిందంటారు డాక్టర్? ఏంటి గట్టెక్కేది, పేషెంట్ సేఫ్ అని చెప్పానా? కంగారు పడద్దన్నారు. కంగారు పడే ఉపయోగం లేదని కంగారు పడొద్దన్నాను. ఆల్మోస్ట్ పేషెంట్ లాస్ట్ స్టేజ్ లో ఉన్నాడు. అరేంజ్మెంట్స్ ఏమైనా ఉంటే చేసుకోండి. టాటా బై బై లాంటివి ఉంటే చెప్పేసుకోండి. ఎంతసేపు ఉంటాడో చెప్పలేం. ఓకే ఓకే. తాతయ్య నువ్వు ఇంకేం దిగులు పడకు, నేను వచ్చేసాను. ఏర్పాట్లన్నీ నేను దగ్గర ఉండి చూసుకుంటా. నిన్ను ఊరంతా ఊరేగిస్తా. పక్క ఊరు వాళ్ళకి కూడా భోజనాలు పెట్టిస్తా. నువ్వు ఏ దిగులు లేకుండా ప్రశాంతంగా కళ్ళు మూయి, గుడ్ బాయ్. అన్ని చూసేసావు, ఇంకేం చూస్తావు? పిచ్చి సన్నాసి, నా దిగులు దాని గురించి కాదురా. ఇంకేంటి? నీ పెళ్లి చూడకుండా పోతానేమో అని దిగులుగా ఉందిరా. తాతయ్య ఇప్పుడు దానికి ఫిట్టింగ్ పెట్టకు, నీకంత టైం లేదు. డాక్టర్ చెప్పింది వినపడలేదా? అవునరా, కానీ మనవడా నాదో చిన్న చివరి కోరుకుంది, తీరుస్తావా? సరే చెప్పు. నేను రాజోలులో కాకమర్తి సుబ్బరాజు గారి అమ్మాయిని చూశాను. పిల్ల కొందనప్పు బొమ్మనుకో, ఒక్కతే కూతురు, నీకు చక్కగా సరిపోతుంది. నీకు కట్నం కింద 25 ఎకరాల మాగాణి, 30 ఎకరాల కొబ్బరి తోట, లాంఛనాలన్నీ కలిపి 2 కోట్ల దాకా రెడీగా ఉన్నారు. ఆడపడుచు కట్నాల కిందే 25 లక్షలు ఇస్తారు. ఆడపడుచు కట్నమా అంటే నాకే? ఒరే అన్నయ్య ప్లీజ్ రా, చేసుకోరా ప్లీజ్. ఏంటా మాటలు? అబ్బ మీరు ఊరుకోండి, ఎప్పుడు అప్పుడు చేసుకోవాల్సిందేగా. ఇప్పుడా? అరే ఆ అమ్మాయిని చేసుకుంటే నేను పోయినా నీ పెళ్లి స్వయంగా చూసినట్టే అనుకుంటా. చేసుకుని బాబు, నాకు గుర్తుపట్లు వస్తాయి. తాతయ్య మాట వినరా. ఈడేంటి ఇలా వెళ్ళిపోతున్నాడు? ఫిట్టింగ్ పెట్టేశాడు. 2 కోట్లంటే టెంప్టింగ్ గానే ఉంది, కానీ అమ్మాయి ఎలా ఉంటుందో తర్వాత ఆలోచిస్తాను.
ముందు ఈడిని పంపేద్దాం. ఒప్పుకునే వరకు పోయేలా లేడు. సరే తాతయ్య, నువ్వు అది మర్చిపో. ఆ అమ్మాయితో నా పెళ్ళి అయిపోయిందనుకో. అనుకో ఏంటి, అయిపోయింది అంతే. సో అదిగిలిపోయిందిగా. ఇప్పుడు మరి ప్రశాంతంగా మీరు పీస్ఫుల్గా రిలాక్స్డ్గా హ్యాపీగా కళ్ళు మూయండి. మళ్ళీ ఏమైంది? చెప్పానుగా చేసుకుంటానని. ఇంకొక చివరి కోరిక ఉందిరా. చివరి కోరిక అంటే ఒక్కటే ఉండాలి. నువ్వు పెద్ద లిస్ట్ రాసి పెట్టుకున్నట్టున్నావే. ఏమీ లేదురా, ఈ శుభ సందర్భంలో నీ చేత్తో ఒక సీతాఫల పండు తినిపోవాలని ఉందిరా. సీతాఫలమా? సరే తినిపిస్తాను, కానీ నువ్వు మళ్ళీ కళ్ళు తెరిచావంటే బాగుండదు చెప్తున్నా. అవును, ఇది వర్షాకాలం కదా, సీతాఫలం ఎక్కడి నుండి తీసుకుని రావాలి? ఏదోలా తేవాలరా బాబు, లేకపోతే నాకు తినచేసలా ఉన్నాడు. అయ్యి బాబాయ్, వానాకాలంలో సీతాఫలం ఎక్కడ దొరుకుతుంది బాబు? వెతికితే దొరుకుద్ది. ఎందుకు దొరకదు? పోయి తీసుకురా. వాడ పండు తెచ్చేంత వరకైనా నన్ను నీవే. నా మొగుడే నన్ను అర్థం చేసుకో. అయ్యో దేవుడా, నా మొగుడే నన్ను అర్థం చేసుకోవట్లేదా. నీకేమైంది తాతయ్య? ఇదిగో నీ సీతాఫల్. అయ్యో నా దేవుడా. సుబ్బరాజ్ గారు రోజు వస్తున్నారా? ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదురా. నాకే సిగ్గేస్తుందిరా. అయినవిడు, నీకు సైట్ వేస్తున్నాడా ఏంటి? ఒరే బుర్ర తక్కువ, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదా నీకు? సరే గాని ఆ పిల్ల ఫోటో నీ కంప్యూటర్ లో పెట్టారట్రా. కంప్యూటరా? అబ్బబ్బా, అదే కార్తీక్ నీ మెయిల్ ఐడికి పంపారట. ఎలాగైనా వాళ్ళ అమ్మాయిని మన ఇంటి కోడలుగా చేయాలని కంకణం కట్టుకున్నారు. నేనేమైనా బిల్ గేట్స్నా? లేదంటే మనదేమైనా అంబానీ ఫ్యామిలీయా? ఒరేయ్, ఆయనకే బోల్డ్ అంత ఆస్తుందిరా. నీకే 2 కోట్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నారా? మీ నాన్న ఆయనకి బెస్ట్ ఫ్రెండ్ రా. సరే చూసి చెప్తా. చూడటం కాదు, నీ ఫోటో కూడా పంపించు. నేను జీవితాంతం చాకరీ చేసినా 2 కోట్లు సంపాదించడం చాలా కష్టం. అదే పెళ్లి చేసుకుంటే ఇప్పటికిప్పుడు 2 కోట్ల అమ్మాయి ఎలా ఉంటుందో. ఇలాంటి అమ్మాయి 2 కోట్లు ఇచ్చి నన్ను చేసుకుంటుందా? ముస్లీ, ఐ లవ్ యు. ముస్లీ, ఐ లవ్ యు. తాతయ్య జీవితంలో చేసిన ఒకే ఒక మంచి పని ఇదేనే. నువ్వు ఇంటికి వెళ్తావో, ఫోన్ చేస్తావో, ఏం చేస్తావో నాకు తెలీదు, కానీ ఈ పెళ్లి ఇప్పుడే ఫిక్స్ అయిపోవాలి అంతే. 10 రోజుల్లో ముహూర్తం ఉందట్రా. 10 రోజులా? రేపో ఎల్లుండో ఏం లేవా? ఒరే కార్తీక్, ఏమైందిరా నీకు? ఇలా తయారేమిట్రా సిగ్గు లేకుండా? సిగ్గా? నాన్నమ్మా, ఇలాంటి అమ్మాయి అలాంటి ప్యాకేజ్ వేసుకుని వస్తుందంటే ఎవడైనా సిగ్గుపడతాడా? కంగారు పడతాడు. ఎట్టి పరిస్థితిలో మిస్ అవ్వద్దని అర్థమైందా? 10 రోజులు పెళ్లి పెట్టుకుని సొల్లంతా వింటున్నావేంటే? వెళ్ళు వెళ్ళు, వెళ్ళి పెళ్లి పని చూడు. అలాగే నాయన, అలాగే వెళ్తున్నాను. ఫ్యూచర్ వైఫ్, ఐ ఆల్రెడీ లవ్ యు.
అన్నీ నేను మిస్ అవుతున్నానా? వై షుడ్ ఐ? తను నాకు తెలుసు, కానీ నేనెవరో తనకు తెలీదు. స్ట్రేంజర్లా వెళ్తాను, ఫ్రెండ్షిప్ చేస్తాను, తర్వాత లవ్, అండ్ దెన్ మ్యారేజ్. అవుట్ స్టాండింగ్ ఐడియా కార్తీక్. కానీ ఒక్కడనే వెళ్ళాలా? హలో, నీకు హ్యాపీ న్యూస్, అర్జెంట్ గా ఇంటికి వచ్చే. హ్యాపీ న్యూసా? అరే మామా లేవురా, అరే మామా లేవురా, మామా లేవురా, 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 లేవురా మామా, ఆల్ ది బెస్ట్ చెప్పరా నాకు, ఆల్ ది బెస్ట్ చెప్పరా. లెవెన్ అయిందా? గట్ల కొట్టినవేంద్రా? లేకపోతే కాండమ్స్ ఏంటి, మీది ఎక్కడ ఏంటి, తేడా కనిపించట్లే. బ్యాడ్ పీపుల్ బ్యాడ్ థాట్స్. రే నాకు యాడ్ అసైన్మెంట్ వచ్చిందిరా, కండో మ్యాట్ డిజైన్ చేయాలి. కాన్సెప్ట్ డిజైన్ చేస్తాను చూడు, మా బాసుకు దమ్మక్ ఖరాబ్ కాలి, జనాలకు పిచ్చే కలగ చూసి. రే నిన్ను చూస్తేనే పిచ్చెక్కుద్ది, నీ యాడ్స్ ఎందుకు? కాదు సరే, హ్యాపీ న్యూస్ అన్నావు, ఏందది? కార్తిక్ గాడికి పెళ్లి ఫిక్స్ అయిందిరా. రే నాకు పెళ్లి ఫిక్స్ అయిందిరా, గిదా హ్యాపీ న్యూస్? పెళ్లి హ్యాపీ న్యూస్ కాదా? నువ్వు పెళ్లి చేసుకుంటే నాకు హ్యాపీ న్యూస్ ఏంద్రా? ఏదవా, నీకు చెప్పాను చూడు. హలో హలో, గీ చెప్పడానికి అంత అర్జెంట్ గా కాల్ చేసినా? రే ఏడ్చి చావుకు, మన కోసం ఒక సర్ప్రైజ్ బొనాన్సా ప్లాన్ చేశాను. సర్ప్రైజ్ బొనాన్సా? హలో హలో హలో, హూ ఇస్ దిస్? చెప్తే గానీ మాట్లాడే బాబే. హలో కార్తిక్, గుర్తుపెట్టాడు రా బాబు. ఈ నంబర్ ఎక్కడిదిరా? ఆ చెప్తారు. అబ్బే ఓ సాలే, బలిసిందారా? నా ఫోనే కట్ చేస్తారా? అంటే సారీ మామా, కొంచెం ఇంపార్టెంట్ పని ఉందిరా. సారీ ఫోన్ లో చెప్పుడు కాదు, కలువు. నాకు కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది, నీకు తర్వాత ఫోన్ చేస్తా. పెద్ద చిట్టుగాడు, అటు మళ్ళీ కట్ చేసిండ్రా. ఆనేదో ఆనేదో. బేబీ రెడీయా? ఇక్కడ వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ, కమ్మింగ్ యా. వేడి వేడి చికెన్ బిర్యానీ అవి. ఒరే రా రా, వేడి వేడి బిర్యానీ తీసుకుపోతావేంట్రా, రా. నీ చేతి వంట తిని ఎన్ని రోజులైందిరా, ప్లేట్లు తీసుకొస్తాంట్రా. ఇంపార్టెంట్ పన్ను ఇదేనారా? అసలు మీరు ఎప్పుడు వచ్చారా? నువ్వు బిజీగా బిర్యానీ చేస్తున్నప్పుడే వచ్చాను. సర్లే, ఇంకేం సంగతులు? గెస్ వాట్, కార్తిక్ గారు పెళ్లి చేసుకుంటున్నారా? వాట్? గివ్ మీ 5. పెళ్లి చేసుకుంటున్నావా? ఆర్ యు ష్యూర్? రేయ్ పెళ్ళి అంటే కంగ్రాట్స్ చెప్పడం మానేసి వాట్ అంటావేంట్రా నీ? అది కాదురా, కిన్ను. కిన్నువా? బిర్యానీ రెడీనా? హాయ్ సిస్టర్. హాయ్. కాల్ దీబే. రేయ్ ఇది మన బ్యాచ్లర్ కొంప కాదు బే, కాల్ కింద పెట్టు. నా పిల్లం సోఫాలు బే. ఎక్స్క్యూజ్ మీ డియర్, వీళ్ళెందుకు వచ్చారు? కార్తీక్ గారి పెళ్ళంట, ఇన్వైట్. ఆకలి వస్తుంది. 5 మినిట్స్ బేబీ, వాళ్ళని పంపించేసి వచ్చిస్తాను. 5 మినిట్స్. ఒరియబ్బా, చెప్పండి రా, ఇంకేం సంగతులు? హ్యాపీగా పెళ్లి ఫిక్స్ అయిపోయింది అంతేగా మరి? అంటే బొమ్మంటావా? చచ్చి అలా అని కాదురా, యాక్చువల్లీ మహా నేను అలా బయటకు వెళ్దామని చిన్నగా ప్లాన్ వేసుకున్నాం రా. చెప్పాను కదరా, వీడు చాలా మారిపోయాడు. ఒక బై, అదేం కాదురా. ఆ సర్ప్రైజ్ ఏదో చెప్పరా, వెళ్ళిపోదాం. సర్ప్రైజా? మళ్ళీ ఏం సర్ప్రైజ్ రా? రే మన ముగ్గురం కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేసి ఎన్ని రోజులైందిరా? ఇప్పుడు ఆ రోజులు ఎందుకు గుర్తు చేస్తావు లేరా? గుర్తు చేయడం కాదు, ఆ రోజుల్ని లైవ్ లోకి తెచ్చే ప్లాన్ చేశాడు కార్తిక్. ఏం ప్లాన్ రా? నేను ఒక బ్యాచులర్ పార్టీ ప్లాన్ చేశాను. బ్యాచులర్ పార్టీనా? ఎస్. తాగి పడిపోవడానికి ఇంత హడావిడి అవసరమా? ఏరా, తాగడు పడిపోవడు కాదు బే, జిందగిన మిలగి దుబరా స్టైల్. నేనా సినిమా చూడలేదు రా. అంటే రోడ్ ట్రిప్, ఎ ఫ్యాబులస్ అడ్వెంచర్, ఎన్ ఎక్సైటింగ్ జర్నీ. పిక్చర్ చూడలేదా? నేను చూసినా. సూపర్ మామా, నువ్వు నా దోస్త్ అనిపించావు. చెప్పు వాడికి. ఇంతకి యూకేనా యూరోపా? ఈస్ట్. యు మీన్ ఈస్ట్ అమెరికా? ఇట్స్ వెరీ హాట్ నో. ఈస్ట్ అమెరికానా? అదేంటి ఈస్ట్ అమెరికా, మన ఈస్ట్ గోదావరి రా. లోకలా? ఏం మాట్లాడుతున్నావు బే, ఈస్ట్ గోదావరి ఏంద్రా? సరే ఓ పని చేద్దాం, అమెరికా వెళ్దాం, కానీ ఎవరి డబ్బులు వాళ్ళవి, ఓకేనా? గట్లయితే నేను రాను. చల్లబడ్డవారా? బాయ్స్ రాజోళ్ళో నేను ఒక టాస్క్ పెట్టాను, అది మనం కంప్లీట్ చేయాలి, ఓకే? మీ టాస్క్ మీరు చూసుకోండి, కానీ ఈ ట్రిప్ మిస్ చేయొద్దు, ఎందుకంటే మన గ్యాంగ్ లో నాదే లాస్ట్ వెడ్డింగ్ కదా. ఎలాగో వాడికి పెళ్లి కాదు కదా. ఏడ్చారులేరా, చూడండి రా, మీరు కుళ్ళు కదొచ్చే. అరే అరే కక్కగరా బాబు, సోఫా ఖరాబ్ అయింది, ఒక నిమిషం ఆగా, వాటర్ తీసుకో. ఏంటి ఏమంటున్నారు మీ తొట్టి బ్యాచ్? కార్తిక్ పెళ్లి కదా,
ఈవెంట్ మేనేజ్మెంట్ మొత్తం నన్నే చూసుకోమంటున్నారు. నాకు తెలిసి నేను ఒక వన్ వీక్ ముందే వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడే వచ్చేస్తా. సౌండ్ ఎరా, కళ్ళ ముందు జరిగేవే నిమిషాల్లో మార్చేస్తున్నావు. బయట విషయాల్లో నన్ను ఇంకెంత మోసం చేస్తున్నావురా? సారీ సారీ ప్లీజ్. నా ఫ్రెండ్స్ ఫుడ్ పరుగు దేకే నువ్వు ఏం చెప్తా తింటా? ఒక్క నిమిషం తన అబ్బవే ప్లీజ్. అమ్మా నీళ్ళు తాగరా, ఎక్కిళ్ళు వస్తున్నాయిగా, ఆగిపోయినరా. ఏంటి వాటర్ తాకుండానే? వినిపించిందా? కనిపించింది. ఆడవాళ్ళు ఏమడిగినా నిజమే చెప్పాలి. వాళ్ళేమైనా అడుగుతున్నారంటే దాని మీద పిహెచ్డి చేసి గానీ అడగరు. తేడా వచ్చిందో ఎక్కిళ్ళిపోతాయి. సర్లే బాయ్రా వస్తాను. ఆవిడ్ని విసిగించకుండా బ్యాగ్ నువ్వే సర్దుకోబే. నాకు తెలిసి కష్టం రా, చాలా ఈవెంట్స్ ఉన్నాయరా, ఐఎమ్ బిజీ. రే 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 నిజం చెప్పు. నా దేవ ఒప్పుకోదరా. ఏం ఒప్పుకోదరా, నేను మాట్లాడతాను. సరే సరే నేను వస్తాను, తనని కన్విన్స్ చేసి నేను వస్తాను. ఓకే బెంజికారా, ఇదిరా కంఫర్ట్ అంటే. ఇదేం చూసినావు, కిందికి చూడు. చచ్చి నాది కాదురా కార్తీ. ఆడి కారా? ఆడి కారు కాదురా, నా కారు. నీకు అలా అర్థమైందా? ఇప్పుడు బ్యాగ్ చూడు. ఇదేమన్నా ఫిగర్ ఆరా? బిఎండబ్ల్యూ నా, ఏ కంపెనీ కార్? అది కంపెనీ అడక్కు, కొంప అయిపోతావు. జస్ట్ ఎక్కి చూడు, జంప్ అయిపోతావు. రే ఏంట్రా ఇది, శంకరజాతి కారులా ఉంది. రే నన్నేమన్నాను, నా కారు అంటే మంచిగుండదురా. మరి ఇదేంట్రా ఇన్ని లోగోస్, చైనా మేడా? అరే ఇవేరా నా కార్ మెయింటెనెన్స్ చూసుకునేది. బ్రాండింగ్ బాబు, బ్రాండింగ్. బ్రాండింగ్ తర్వాత ముందు డిక్కి ఓపెన్ చేయి. వంట చేసుకుంటున్నావు ఇట్లా? సిలిండర్ ఏంది అది? హైబ్రిడ్, గ్యాస్ కమ్ పెట్రోల్. నీ మొహానికి వాతావరణ కాలుష్యం మీద కన్సర్న్ ఒకటి. లాంగ్ జర్నీ రీ, ఒంటెలాగా కూస్తున్నారా? వెనకాల గ్యాస్ బాంబు పెట్టుకుని కూర్చున్నట్టుందిరా, నా టెన్షన్ నాకు. ఏమైందిరా? పర్షాన్ కాకరా, పెట్రోల్ అయిపోయింటది. పెట్రోల్ అయిపోయిందా? హైబ్రిడ్ కదరా, గ్యాస్ ఉందిగా, గా బటన్ వత్తు. ఇదా గా నల్లది? అరే అరే అప్పుడే స్టార్ట్ చేయకరా, 5 మినిట్స్ ఆగాలి. ఇంజన్ లో పెట్రోల్ పూర్తిగా ఎగ్జాస్ట్ అవ్వాలి, గ్యాస్ ఇన్లెట్ ఆన్ కావాలి. గిదంతా ప్రాసెస్ జరగడానికి 5 నిమిషాలు పడుతుంది. ఈ మధ్యలో ఏమన్నా గెలికినావు అనుకో, మళ్ళీ 5 నిమిషాలు ఆగాలి. సరే అందరూ మనల్నే చూస్తున్నారా? ఉదర్చే జావ్ నాజీ. బ్రాండ్ వాళ్ళు ఏమన్నా ఊరికనే డబ్బులు ఇస్తున్నారా ఏంది? ఏంద్రా నీ సౌండ్ ప్రజాడు వెనుకల నుంచి. టాక్సీ చూసుకుని వెళ్ళిపోదామరా? ఏమందిరా బై, గీడమైనా ఇల్లు ప్లాన్ తీసుకుంటున్నావా? కనబడతలే, సపోర్ట్ చేయ. స్టార్ట్ చేయొచ్చా? చేయొచ్చు, ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. సూర్యపేట విజయవాడ కోదరా, సూర్యపేట విజయవాడ కోదరా, సూర్యపేట విజయవాడ. షేర్ డాట్ ఉన్నది, ఓ సీట్ ఖాళీగా ఉంది కాబే. నువ్వు పెట్రోల్ డబ్బులు వస్తాయని అడిగిన అంత దానికి. ఈడెవడరా, ఇటుపక్క నిల్చొని గట్టుపోయే వాళ్ళని లిఫ్ట్ అడుగుతుడు. ఏమోరా, హలో లిఫ్ట్ గిట్టు నిలబడి గట్టుపోయే వాళ్ళని లిఫ్ట్ అడుగుతున్నాయి భయ్యా. మామూలుగా అడిగితే ఎవడో ఆపట్లేదు, అందుకే కొంచెం తేడాగా అడిగితే ఏ తేడాగాడని ఆపుతాడనుకున్నాను. ఇంతలో నువ్వు ఆపావు. ఎక్కడికెళ్ళాలి? బెజవాడ. విజయవాడ దింపేసినా పర్లేదు. సరే హలో, లిఫ్ట్ కాదు, డబ్బులు అవుతాయి. ఎంత? 500 అవుతుంది. ఓల్వో బస్ ఎక్కితేనే 300 అవుద్ది. బుడబొక్కల కార్లా ఉంది ఇది. బెంజా? బెంజే. సర్లే బెంజా అంటున్నావు కదా, ఎక్కి చూద్దాం పదా. బాబు ఆ పాటలు ఏమన్నా పెట్టు. టేప్ లేదు. నా బాబు ఓర్ని బెంజాని బిల్డప్ ఇచ్చారు, అట్లీస్ట్ టీవీ సెట్ ఎక్స్పెక్ట్ చేశాను. టేప్ సెట్ కూడా లేదా? పను వాడు వద్దా, అంతవరకు అందరూ మంచి హుషారుగా వెళ్తున్నారు. ఈడు తప్ప ఎక్కడికేంటి? రాజోలు మా వాడికి పెళ్లి ఫిక్స్ అయింది అందుకే. అయ్యో పాపం, ఊరుకో తమ్ముడు,
పుట్టుగా పెళ్లి సావు ఎవ్వడూ తప్పించలేడు. పుట్టినవాడు పెళ్లి చేసుకోకమ్మాండో, పెళ్లి చేసుకున్నవాడు దాని చేతిలో చావకమ్మాండు. నేనేదో బూతి మాట అంటే అలా చూస్తాడు బాబు. వాళ్ళంటే ఏదో పెళ్లి గారి కుర్రాళ్ళు. నువ్వు ఎక్స్పీరియన్స్డే కదా. మా వాడికి పెళ్ళైందని మీకెలా తెలుసు? పెళ్ళైన మగాడు తల్లి అయిన ఆడది ఇట్టే తెలిసిపోతారు. మాడిపోయిన బలంలో ఇలాగే ఉంటారు. ఏంటండి వాడేదో పెళ్లి చేసుకోబోతుంటే ఎందుకలా భయపడతారు? రే, ఒకరు భయపెడితే భయపడిపోవడానికి నేనేం బెబ్బే గాడిని కాదు. సిచ్యువేషన్ ని హోల్డ్ లో పెట్టుకోవడం ఒక ఆర్ట్. అది తెలియని వాళ్లే ఇలా సొల్లు చెప్తారు. శభాష్ తమ్ముడు, పెద్దల సంబంధం చూసేటప్పుడు అమ్మాయికి 18 ఏళ్ళు, అబ్బాయికి 21 ఏళ్ళు ఉండేలా ఎందుకు చూస్తారు? పైగా వాళ్ళిద్దరి మధ్య 3-4 ఏళ్ళు డిఫరెన్స్ ఉండేలా ఎందుకు చూస్తారు? సో సింపుల్, వాళ్ళకు తొందరగా వయసు అయిపోద్ది, మన పక్కన ఏజ్డ్ గా కనపడతారని. కరెక్ట్. ఓహో, మరి మెల్లకన్ను అదృష్టం అంటారు, నమ్ముతావా? నాన్ సెన్స్. మెల్లకన్ను, పంటి మీద పన్ను, ఇవన్నీ సెట్ చేయించుకోవడానికి డబ్బులు అవుతాయి, అందుకే అలా సోది చెప్తారు కదా. మగాడికి 25 ఏళ్ళు వస్తేనే కానీ అర్థం కాని విషయం, ఆడది 15 ఏళ్ళు లోపే పట్టేస్తుంది. అలాంటి వాళ్ళని తట్టుకోవాలంటే ఎంత గ్యాప్ ఉండాలి తమ్ముడు? ఇది మోసం అన్నట్టు. అందుకే పెద్దవాళ్ళు ఏం చెప్పినా అందులో అర్థం ఉంటుంది బాబు. ఐ వోంట్ అగ్రీ. ఏంటంటాడు? ఒప్పుకోనంట. ఒప్పుకోనకు ఈడాడు. ఈడు వద్దంటే వర్షం ఆగిపోద్దా, ఇడుము అంటే ఎండ వచ్చేద్దా? మన చేతిలో ఏముంది తమ్ముడు? బాగుందిగా, నీకు పెళ్ళాక అన్ని తెలిసిపోతున్నాయి. బాయ్స్, మీ ఇద్దరు రెడీ అవ్వండి, ఈ లోపల నేను బ్రేక్ఫాస్ట్ తెస్తా. నేను వచ్చాక ప్రోగ్రామ్ ఫిక్స్ చేద్దాం. ఓకే, గట్లే మరి. ఏయ్, బట్టలు వేసుకో. వాడు వినడు కానీ. రేయ్, నాకు మైసూర్ బోండం తీసుకో. సరే, కొబ్బరి బోండం తీసుకురా. హెల్త్ మంచిదిరా. నీ ఫేస్ కి హెల్త్ కాన్షియస్ ఒకటి. బాబు, పాపా, తట్టేస్తావా? అబ్బా, ఇంత వెయిట్ ఉందేంటి? ఎవరు అమ్మాయి ఇది? ఎక్స్క్యూజ్ మీ, ఇది కొంచెం పట్టుకోరా. మీ? యా, ష్యూర్. ఎత్తమ్మా, ఇంత బరువు ఎలా మోస్తున్నావు? ఏంటో, ఈ కాలం పిల్లలు సరిగ్గా తిండి తెల్లేరు, సమంగా పని చేయలేరు. ఎక్స్క్యూజ్ మీ. యా, బుక్స్. ఓ, థ్యాంక్స్. మిమ్మల్ని ఎక్కడో చూసానే. నన్న? నేను ఈ ఊరికి రావడం అదే ఫస్ట్ టైం. మేబీ హైదరాబాద్ లో చూసుండొచ్చు. ఓకే, ఎనీవే, ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ వన్ థింగ్. ఈ వైఎన్ కాలేజ్ ఎక్కడ? వైఎన్ కాలేజ్? యా. సెకండ్ లెఫ్ట్ ఫస్ట్ రైట్ కెనాల్ దాటాలి. సెకండ్ లెఫ్ట్ ఫస్ట్ రైట్ కెనాల్. ఓకే, థ్యాంక్స్. అక్కడ ఏం పని? అక్కడ టీసీ తీసుకోవాలి. ఊరికి ఫస్ట్ టైం అన్నారు? నాకు కాదు, మా బాబాయ్ వాళ్ళ అబ్బాయికి. మీ బాబాయ్ వాళ్ళ అబ్బాయి అమ్మాయా? అది లేడీస్ కాలేజ్ కదా. అవును, అంటే బాబాయ్ వాళ్ళ అమ్మాయి కూడా ఉంది. అమ్మాయి కూడా టీసీ తీసుకోవాలి. సో అది అమ్మాయికి కాలేజ్ లో, అబ్బాయికి వేరే కాలేజ్ లో. బేసిక్లీ ఇద్దరికి టీసీ కావాలి, నాకు కూడా కావాలండి. నేను వెళ్ళాలి. ఐ గాట్ గో. యా, ఓకే, బాయ్. బాస్, లిఫ్ట్ ఇస్తారా? థ్యాంక్స్, బాయ్. బా, ఒక్క అడ్రస్ అడిగినందుకు ఇన్ని క్వశ్చన్స్ అడుగుతావా? మనిషివ క్వశ్చన్ బ్యాంక్. ఏ అమ్మాయి అయితే నాతో లైఫ్ పంచుకోబోతుందో, నాతో ఒకే ఇంట్లో ఉండబోతుందో, ఒకే బెడ్ షేర్ చేసుకోబోతుందో? ఆ అమ్మాయిని ఫస్ట్ టైం చూడడం, ఇట్స్ సచ్ ఎ స్పెషల్ ఫీలింగ్. యాక్చువల్లీ ప్రేమ గుడ్డిదంటారే కానీ, కావాల్సిన అమ్మాయిని వెతికేటప్పుడు. 1 మినిట్. ఫోటోలో కత్తిలా ఉంటే ఇక్కడ గుండెల్లో సూదిలా మెత్తగా గుచ్చుకుందిరా. వీళ్ళు బాగుపడరు ఇంకా. కార్తీక్, యువర్ ఎ గాన్ కేస్. వెయిట్ ఎ మినిట్, నిజంగా గుచ్చుకుందేంటి? ఎక్కడో తేడా గుర్తుందే. జూమ్అవుట్, జూమ్అవుట్. అయ్యో, స్టార్టింగే జలకేంటి? ఈడెవడు? అన్నయ్య? ఓ గాడ్, నో బ్రదర్స్. అంటే ఎవడీడు? బాయ్ ఫ్రెండా? నో కార్తీక్, పల్లెటూరు, ఇక్కడ బాయ్ ఫ్రెండ్స్తో ఎంత పబ్లిక్ గానా? నో వే, ఏ కసనో అయి ఉండొచ్చు. ఏంటి దూకుడు మహేష్ బాబా? గుర్తుపెట్టేసింది. సరే, మన మహేష్ బాబు సినిమాకి 2 టికెట్లు తెప్పించా, వెళ్దామా? బాయ్. హాలిడేస్ కి ఊరు? హాయ్ శృతి,
మీకే కనబడటం లేనట్టుకుంది. తెగ చూసేస్తున్నారు, తడబడిపోయి. కాస్త తలంచి కిందకి చూడండి, అక్కడ నేను కప్పులు కడుక్కుంటాను. ఏంట్రా ఈ అమ్మాయిని చూస్తుంటే అలానే చూస్తుండిపోవాలనిపిస్తుంది. నాకైతే ఇప్పుడే ప్రపోజ్ చేయాలనిపిస్తుంది. రే నువ్వు ఎలాగ ఇక్కడికి? నేను చెప్తా మాస్టరు, నేను చెప్తా దా. అంటే పొద్దునే బ్రేక్ఫాస్ట్ తీసుకొచ్చారు కదరా బంగారం, అది బాగా తిని అరగక మార్నింగ్ వాక్ కోసం వచ్చావు అనమాట. కూర్చో దా, కూర్చో. కాకా చాయ్ బిస్కెట్లలో చూడరా. అంటే పెళ్ళని ఫ్రెండ్ అంటే నీకు అంత చీపారా? నా మొహాన్ని నంగేసాలని వదిలేసి నువ్వు ఇక్కడ పుంగి భజించుకుంటూ కూర్చుంటే నాకు తెలీదా? అరే అట్లీస్ట్ ఫీల్ అయినట్టు యాక్టింగ్ చేయరా. ఏముందిరా పోరి, ఇలాంటి పోరి గర్ల్ ఫ్రెండ్ అయితే జిందగీ మొత్తం రోలర్ కోస్టర్ రైడ్ లెక్కుంటది. నాకు కొట్టుకొచ్చి టీ తాగుతున్నారన్న ఫ్రెండ్షిప్ కొద్ది చెప్తున్నాను. ఓ మాట చెప్పమంటే రైట్, మంచి ఎప్పుడు కూడా మొదట్లో చేదుగానే ఉంటదండి, తర్వాత అది తీగా మారుతుంది. చెడుంది చూసారు, మొదట్లో తీగానే ఉంటది, పోను పోను అది ఏడ్చేస్తుంది అంటే మీ తోలు తీర్చేస్తుంది. కాకా నీకు పిల్లలు ఉన్నారా? ఎందుకు లేరు, ఇద్దరు కొడుకులు. వాళ్ళకు చెప్పు బాగుపడతారు. వాళ్ళు ఆల్రెడీ స్టేట్స్ లో సెటిల్ అయిపోయారు. స్టేట్స్ లోనా? ఈటీ కూడా డబ్బులతోనా? డెఫినెట్లీ. ఏంటి వాషింగ్టన్ డీసీ లోనా? డెఫినెట్లీ. ఓ మై గాడ్, అది ఎక్కడ ఉంది? పెద్దోడు అస్సాంలో టీ కొట్టు పెట్టుకు బతుకుతున్నాడు, చిన్నడు బీహార్ లో బీడి కట్లు అమ్ముకుంటున్నాడు. అరే మామా ధైర్యం చెప్పండి రా, ఏదో ఒకటి డిసైడ్ చేస్తా, తగిలితే చాక్ పట్టే. అరే మామా పల్లి క్లిస్తున్న పందిలో నీకు డ్రీమ్ రా ప్లీజ్. రా చాలా డిస్టర్బ్ చేసిందిరా. రే పిచ్చి వాగడు వాగద్దు, నీ వదినా, అర్థమైందా? అవును, ఆ అమ్మాయికి నువ్వు తెలీదా? అదే కదా నా మాస్టర్ ప్లాన్. ఫోటో పంపమన్నారు, నేను పంపలేదు, డైరెక్ట్గా ఎంట్రీ ఇచ్చాను. నేనెవరో తెలియకుండా ఒక స్ట్రేంజర్లా అమ్మాయికి పరిచయం అవుతా, మెల్లగా ఫ్రెండ్షిప్ చేస్తా. మొత్తానికి ఆ అమ్మాయిని ఒక మామూలు పెళ్లి కొడుకులా కాకుండా ఒక ప్రేమికుడులా పెళ్లి చేసుకుంటా. ఇంతకీ మజా ఎక్కడ వస్తుందో తెలుసా? పెళ్లి టైంకి నన్ను వదులుకోలేక, వాళ్ళ నాన్న చూసిన వాడిని పెళ్లి చేసుకోలేక, ఆ అమ్మాయికి టెన్షన్తో పిచ్చెక్కిపోతున్న టైంలో నేను కూల్గా వెళ్ళి విషయం చెప్తా. తను ప్రేమించిన వాడే పెళ్లి కొడుకని తెలిస్తే షీల్ బి మ్యాడ్ విత్ హ్యాపీనెస్. సూపర్ రా, ఏం స్కెచ్ గీసావురా నువ్వు? మామూలు దుంపక్ద పాక దుంపకడి కాదురా, నువ్వు గ్రేట్ రా. సంకిపిరాయించి నీ నవతలకి వెళ్ళమంటే? రే నోర్మురా, నీ నోట్ నుంచి ఒక్కటి కూడా మంచి మాట రాదారా? నా కాన్సెప్ట్ ఒకటే బాస్, వాళ్ళ నాన్న చెప్పారని నన్ను చేసుకోవద్దు, నన్ను నన్నుగా ఇష్టపడి తాళి కట్టించుకోవాలి అంతే. ఈ ప్లాన్ సక్సెస్ కి మీ ఇద్దరు కోఆపరేషన్ చాలా ఇంపార్టెంట్ మామా. గత నువ్వు మమ్మల్ని తీసుకుని వచ్చింది దిడుకోడుకోవడానికి కదే. అమ్మరా కొండగా, జిందగీ మిలేగి నా దుబారా టాస్కులు తోలు తొక్కాను ఇదేనారా? అంటే నీ జిందగీ సెట్ చేసుకోవడానికి మా జిందగీలు దుబారా పెట్టావురా అందాల రాక్షసుడా? ఇదేంటో గుర్తుందా, ఇదేంటో గుర్తుందా? జిందగీనే మిలేగి దుబారా సినిమా నారా. అరే వాడికి జ్వరం అంటరా? ఏమోనమ్మా, నిన్నటి వరకు బాగానే ఉన్నాడు పిల్లాడు, రాత్రి ఏం చూసి చేసుకున్నాడో ఏంటో. ఒకటే జ్వరం, 104, డాక్టర్ కూడా ఏం అర్థం కావట్లేదు అంటున్నాడు. నీ జ్వరానికి గుర్తుగా ఇంతకాలం ఈ సీడిని దాచుకున్నాను, ఇది నా ఫ్రెండ్షిప్ అంటే. ఏమో అది ఎందుకోసం దాచుకున్నావు మాకేం తెలుసు? ఊరుకరా, ప్రతి దానికి అనుమానం నా పిల్లంలాగా. వాడి ఫ్రెండ్షిప్ తెలీదారా? హీజ్ అ జమ్రా. నువ్వు వెయిట్ చేయరా, ఇదేంటో తెలుసా? నేను ఫస్ట్ గడ్డం గీసుకున్న బ్లేడా? నోర్మిరా చెత్తనాయలా. రక్తం కళ్ళ చూసిన ఈ బ్లేడ్ ని నీ గుర్తుగా దాచుకున్నాడ్రా.
అలాంటి నన్ను మీరు అనుమానించారా? షా అంతేరా. అరే సారీ రా, అరే సారీ మామా, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాం. నా ఫుల్ సపోర్ట్ ఇస్తా ప్లీజ్. ఏంట్రా ఎవరు కనబడట్లేదు? పవర్ స్టార్ సినిమా ఏమైనా రిలీజ్ అయిందా? పొంగల్ హాలిడేస్ కదరా. మరి పొంగల్ హాలిడేస్ అయితే మనం ఇక్కడేం పీకడానికి వచ్చాం రా గడ్డ. తన క్లాసు ఊడ్చి బెంచీలు చూడడానికి వచ్చినాం. రే నోరుమీరా, తను వచ్చిందిరా, తనకు మ్యూజిక్ క్లాస్ ఉంది, ఏదో సింగింగ్ కాంపిటీషన్ కి ప్రాక్టీస్ అంట. రండి రండి. ఏంటి మ్యాటర్? టూ డేస్ నుండి చూస్తున్నా, మమ్మల్ని ఫాలో అవుతున్నా. తన పేరేంటి? నేను అడిగిన దానికి చెప్పలా? చాలా బాగా పాడుతుంది కదా. అంటే మీరు కూడా బాగానే పాడతారు. ఏంటి లవ్వా,
మీ ఫ్రెండే కదా, కొద్దిగా హెల్ప్. నేనెందుకు చేయాలి? ఆయన నీకు హెల్ప్ చేస్తే నాకేంటి? ఇలా అన్నారు కదా, బాగుంది. ఏం చేయమంటారు చెప్పండి. ఏదైనా చేస్తావా? ఎనీథింగ్. ఇందులో మాత్రం దూకమనకండి, నాకు హీత రాదు. సరే అయితే ప్రిపేర్ గా ఉండండి, చెప్తాను. డన్. క్రియేటివ్ డైరెక్టర్ ని నాతో ఇంటికి పంపిస్తావే? అయినా ఒక అమ్మాయి కోసం ఇంత కష్టపడాలరా? అమ్మాయిని వెతికేందుకు కష్టపడడం టైం వేస్ట్ అన్నాను, కానీ కావాల్సిన అమ్మాయి కోసం ఏమైనా చేయొచ్చు. నువ్వు లక్ష చెప్తావు, ఇక్కడ వాసిపోతుంది. నేను టీ తీసుకొచ్చా, నీ పని ఇంకా కాలేదా? Yes, I want tea. నేనే వస్తాను. సొంత దేశంలో నాకు లేబర్ వీసా ఇప్పిస్తున్నావరా? అబ్బా, ఊసలు కదులుతున్నాయరా అయ్యా. దీనికేం తక్కువ లేదు. థ్యాంక్ యూ. ఇదిగో. ఇతను ఎవరు? ఓ సారీ, మర్చిపోయాను. తన పేరు రాము, నా బెస్ట్ ఫ్రెండ్. ఫోర్త్ క్లాస్ వరకు నాతో చదివాడు. వావ్, ఫోర్త్ క్లాస్ వరకే? ఏయ్, సారీ. దట్స్ ఓకే. యాక్చువల్గా తను నాకంటే 6 ఇయర్స్ పెద్ద, కానీ ఆ ప్రాబ్లం ఉండటం వల్ల స్కూలింగ్ లేట్ అయింది. ఫోర్త్ వరకే చదివాడా? ఇది ఇది తిను శృతి. తను ఫోర్త్ లో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. ఓ గాడ్, యాక్సిడెంటా? HIV, అందుకే తన్ని స్కూల్కి రానివ్వలేదు. ఒరే రామో, రేపటి నుంచి బళ్ళో రావడానికి వీల్లేదు, వచ్చావంటే కాళ్ళు కొడతాను. ఆ డిసీజ్ గురించి భయపడి ఊళ్ళో ఎవరు తన్ని చేరదీయలేదు. ఆడుతూ ఆడకండి రా, ఆడుకున్నది మీకు అంటుకుంటది. దూరంగా వెళ్ళి ఆడుకోండి. నేను ఇక్కడికి రావడం మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇన్ఫాక్ట్ నేను ఇక్కడికి వస్తున్నట్టు వాళ్ళెవ్వరికి తెలియదు. నాకు సంబంధించి ఏ విషయమైనా రాముతోనే షేర్ చేసుకుంటా. హిస్ సో కైండ్. ఇక్కడికి ఎవరూ రారు, తన్ని ఊళ్ళోకి రానివ్వరు, తనతో ఎవరూ మాట్లాడరు. ఈ అవ్వ, అదిగో ఆ మంగి, ఆ 2 గేదెలు, ఇదే తన ప్రపంచం. అవును, అంతా నేనే మాట్లాడేస్తున్నాను. ఇంతకీ మీ ఫ్యామిలీ ఎక్కడుంటారు? నేనా? హైదరాబాద్. అమ్మా నాన్న చిన్నప్పుడే. హే, డోంట్ బి సారీ. బై ది వే, నాకు చాలా లవ్వింగ్ అండ్ కేరింగ్ ఫ్యామిలీ ఉంది. పిన్ని, బాబాయ్, చెల్లి, నాన్నమ్మ, తాతయ్య ఈ మధ్య బోల్డ్ అయ్యారు. వీళ్ళు కాక ఇదిగో నా ఫ్రెండ్స్. ముందు జడేసుకోవచ్చు కదా. సారీ, చిన్నప్పటి నుంచి విడిపోదామని చాలా ట్రై చేశాం, కానీ కుదరలే. సో ఫనీ. ప్లీజ్ ప్లీజ్ రావే, ఈవినింగ్ కల్లా వచ్చేచ్చు ప్లీజ్. సినిమా కోసం రాజమండ్రినా? అది మ్యూజిక్ క్లాస్ బంక్ కొట్టి. నో వే. అయినా అంత పిచ్చేంటే నీకు? పిచ్చి కాదే, సెంటిమెంట్. నేను మహేష్ బాబు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. అదా ప్లాన్? నేను కలేజా చూడలేదు, ఫ్లాప్. బిజినెస్ మ్యాన్ చూశాను, హిట్ అయింది. ఇప్పుడేమంటావు చెప్పు. అమ్మ తల్లి, నాకు తెలియదు, నన్ను వదిలే. ప్లీజ్ ప్లీజ్ రావే. హాయ్, ఇక్కడేం చేస్తున్నారు? మీరెవరు? మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. చెప్పలేదా శృతి, నాకు హెల్ప్ చేస్తా ఉన్నావు కదా, ఏమైంది? కాలేజ్ లో ఏం చేస్తున్నావు? నీకు ఇక్కడేం పని? చెప్పాను కదా టీసీ పని ఉందని. ఇప్పుడు కాలేజ్ వర్కింగ్ ఏం లేదుగా. అవును, ఇప్పుడే తెలిసింది. వెళ్తుంటే మిమ్మల్ని ఇద్దరిని చూశాను, అందుకే. అయినా మీకు ఈ టైంలో టీసీ ఎవరిస్తారు? 2 మంత్స్ లో అకాడమిక్ ఇయర్ క్లోజ్ అయిపోతుంది, ఈ టైంలో కొత్త అడ్మిషన్స్ ఎవరిస్తారు? మొదలు పెట్టేసిందిరా బాబోయ్ క్వశ్చన్ బ్యాంకు. ఎవరండి ఈవిడ, ఒక క్వశ్చన్ వేస్తే 100 క్వశ్చన్స్ వేస్తుంది. ఎలా ఉంటున్నారు మీరు? పా, నాకు ఓ చిన్న డౌట్. నీకు ఎగ్జామ్ హాల్లో క్వశ్చన్ పేపర్ ఇస్తే నువ్వు ఆన్సర్ రాస్తావా, లేదంటే రివర్స్ లో వాడికే 10 క్వశ్చన్స్ వేస్తావా? ఈ క్వశ్చన్ మీకు ఎందుకు అడగాలనిపించింది, ఆ క్వశ్చన్ ఎందుకు అడగట్లేదని? చాలా ఓవర్ చేస్తున్నావు. నేను ఊరికి కొత్త, రాజమండ్రి వరకు వెళ్ళాలి, కొంచెం గైడ్ చేస్తారా? చదవడం వస్తుంది కదా, తిన్నగా బస్టాండ్ కి వెళ్ళు, రాజమండ్రి అని బోర్డు ఉన్న బస్ ఎక్కు, అదే నేను తీసుకెళ్తుంది. థాంక్ యూ. కానీ కార్ ఉంది, డ్రైవ్ డౌన్ చేయాలి. నేను కూడా అక్కడికే వెళ్ళాలి, ఇఫ్ యు డోంట్ మైండ్. అవునా, విత్ ప్లెజర్.
సో లెట్స్ గో టుగెదర్ నో ప్రాబ్లం బై ద వే ఐ యామ్ కరణ్ ఆమె ముఖం మొహం తెలియని వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వదు నమస్తే పెట్టింది థాంక్యూ సో మచ్ ఎవరినో చేసుకోబోయేది నన్ను హగ్ చేసుకుంటే హ్యాపీ కానీ నన్ను చేసుకోబోయేది ఇలా ఎవరిని పడితే లెట్స్ గో పదా ఓకే ఎక్స్క్యూజ్ మీ కరణ్ కారేగా ఇది కారా ఏంటండి అలా అనేసారు చూడండి బెంజు శృతి నాకెప్పుడు మీలాంటి ఫ్రెండ్ ఉన్నాడని చెప్పలేదే కదా నాకు కూడా చెప్పలేదు ఇంత అందమైన ఫ్రెండ్ ఉందని స్ట్రేంజ్ వీడు మామూలుది కాదు సో మీరు ఖాళీ టైంలో ఏం చేస్తారు ఖాళీగానే ఉంటా నాకే పంచా మీరు ఇక్కడే ఉంటారా హైదరాబాద్ బేసికలీ ఐ యామ్ నేచర్ లవర్ సో ఈ గ్రీనరీని ఎంజాయ్ చేయడానికి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాను బట్ ఈ ట్రిప్లో ఎంజాయ్ చేయడం ఏంటి ఏమి చూడాలని కూడా అనిపించట్లేదు ఈ ట్రిప్లో నాకు గ్రీనరీకే సీనరీ చూపించే ఓ మైండ్ బ్లోయింగ్ బ్యూటీ కనిపించింది ఈ ఊర్లో అంత అందమైంది ఏంటది చెప్పంటారా చెప్పడా ఏంటి చూపిస్తాను కరణ్ ఎక్కడా ఇటు చూడండి ఏంటి ఆ కప్ప కాదు సరిగా చూడండి బాగుంది వెళ్దామా అవును మొన్న బుల్లెట్ మీద మిమ్మల్ని కాలేజ్ దగ్గర డ్రాప్ చేశారే బ్రదరా మై కజిన్ ఓ అనుకున్నా అబ్బా బై ది వే రాజమండ్రి దేనికి నా ఫ్రెండ్ హాస్పిటల్లో ఉన్నారు సో తన్ని చూద్దామని ఏ హాస్పిటల్ మైత్రి హాస్పిటల్ అశోక థియేటర్ దగ్గర ఓకే జానో నీ అబద్ధం కూడా సో స్వీట్ ఇక్కడేనా థ్యాంక్ యూ సో మచ్ సీ యూ బాయ్ ఓకే బాయ్ ఏ చిన్ని గుర్తుపట్టావా గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే ప్లీజ్ స్టాప్ యువర్ మహేష్ బాబు యాక్టింగ్ ఓకే లోపలికి వెళ్ళి ఒరిజినల్ మహేష్ బాబుని చూద్దాం సరే పద ఇడేంటి ఇక్కడ కజనే కదా సినిమాకి తోడుగా వచ్చిండొచ్చు హలో డూడెట్స్ హాయ్ ఏంటి మీ ఊళ్ళో ఎవరు హైఫై ఇవ్వరా ఓ బై ది వే నీ ఫ్రెండ్ ఎలా ఉన్నారు అశోక హాస్పిటల్లో ఓహో వెయిట్ 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 కాదు అశోక థియేటర్ పక్కన ఉన్న మైత్రి హాస్పిటల్ కదా నీ ఫ్రెండ్ని ఈ యాక్షన్ సీన్స్ కొంచెం తగ్గించమని చెప్పు ఎందుకంటే ఈ లవ్ సీన్స్ డూయట్స్ చేస్తే హెల్త్ ఇంకా త్వరగా రికవర్ అవుతుంది కదా ఆపు ఏం కవర్ చేసింది తెలుసా నీ ఫ్రెండ్ వామ్మో నువ్వు ఆపవా మీ ఊళ్ళో అందరూ 420 క్వీన్సే కదా అసలు ఇక్కడ పొలిటీషియన్స్ కూడా పనికిరారు నువ్వు ఆపవు కదా నువ్వు ఆపవు కదా చెప్తా చెప్పేస్తా నిన్ను నన్నే కమెంట్ చేస్తావా రాలిపోయిన పువ్వే మళ్ళీ
సినిమాల పరిమళమే ఈ చోటికి చేరిందే ఆహా అనిపిస్తుంది ఇది నీ వల్లేగా దారి తప్పానేమో దారికొచ్చానేమో దారి తెలియక నీకై దరికి చేరానేమో ఆ నీలి మబ్బుల్లో నీ రాకను చూస్తున్నా ఓ గాలి పటమల్లే చూసిన వేళ నీ మాటల మంటల్లోనే మంచై కరిగానే నీ చూపుల సౌరంలో అలని ఎగిసానే ఓ షో యు ఆర్ మై కాదల్ కాదల్ ఓ షో నీ వల్లే బాదల్ బాదల్ ఏదో రాము రాము ఏమైంది రాము 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 ఏ రాము రాము నా మాటలు వినిపిస్తున్నాయా ఏ రాము 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 కళ్ళు తిరిగాయా ఎండలో తిరిగావా లేదు డాక్టర్ మాతో ఆడుతూ ఆడుతూ సడన్ గా పడిపోయాడు ఎవరమ్మా వీళ్ళు ఫ్రెండ్స్ డాక్టర్ రోజు రెగ్యులర్ గా టాబ్లెట్లు వేసుకుంటున్నావా టాబ్లెట్లు వేసుకోకపోతే రోజు ఇంజక్షన్ ఇస్తా జాగ్రత్త సరేనా నేను వెళ్తాను కట్లేరా ప్రాబ్లం ఏం లేదు కదా డాక్టర్ ఇప్పటికైతే ఏ ప్రాబ్లం లేదు కానీ ఇలాగే ఉంటే చెప్పలేం అవును నీ ప్రయత్నం ఎంతవరకు వచ్చింది శృతి డాక్టర్ ఏంటి ప్రయత్నం ప్రాబ్లం అసలు రాము ప్రాబ్లం ఏంటి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ మల్టిపుల్ స్క్లెరోసిస్ ఉంది ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది కానీ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో అంత భరించలేరు రాము పరిస్థితి మీకు తెలుసా అతన్ని ఇక్కడ పట్టించుకునే నాథుడే లేడు పాపం శృతి తనొక్కతే పోరాడుతుంది గవర్నమెంట్ ఏడొస్తుందో రాదో తెలీదు నాకు చేతనైనంత వరకు నేను చేస్తున్నాను కానీ ఆ జబ్బు నయం చేసే ఫెసిలిటీస్ ఈ ఊళ్ళో లేవు వాళ్ళని చూసి జాలిపడటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాను అవును ఇంతకుముందు చెప్పలేదేంటి రాముకి ఇంత పెద్ద ప్రాబ్లం ఉందని మా అంకుల్ స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్లో డెప్యూటీ డైరెక్టర్గా ఉన్నారు నీకు హెల్ప్ అవుతుందంటే మాట్లాడి ఒక అపాయింట్మెంట్ అరేంజ్ చేస్తాను కాదు దమ్ము ఉంటే మీరు మీరు కొట్లాడుకోండి దున్నపోతులు లెక్కున్నారు రే ఎందుకురా రౌండప్ చేశారు లవ్ స్టోరీలో ఫైట్ సీన్ ఎందుకు అంటే నేను ఫైట్ చేయొచ్చు మీ ఇద్దరికి ప్రాబ్లం కదా నే వాళ్ళ సంగతి చూసుకుంటా చూడు హలో బ్రో ఐఎమ్ కరణ్ అండ్ దీస్ ఆర్ మై టూ ఫ్రెండ్స్ నీకు లక్ష్యాలు చెప్పా నువ్వు హీరో మేము ఫ్రెండ్స్ కాదు ముగ్గురం హీరోస్ అని చెప్పి ఓకే హీస్ కీర్తన్ అలా ఫ్రస్ట్రేటెడ్ కొద్దు సార్ దిస్ ఇస్ కీర్తన్ దిస్ ఇస్ మై ఫ్రెండ్స్ బ్యాచ్ హై ఫుడ్ నువ్వు గాడ్ ఫుడ్ అదే మాట టైం గాని నేనే ఇస్తాను ఆయన వర్సల నువ్వు నీ వాట్ వన్ నైస్ మీటింగ్ బై బై అసలు ఎవర్రా మీరు ఈ ఊర్లో కొత్త కనపడుతున్నారు కొత్తలేమా
ఎవరేటి మంది ఉమ్మడి రాజధాని హైదరాబాద్ మరైతే ఇక్కడేం చేస్తున్నారా వీడు చెప్తాడు యాంటీఫంగల్ పెస్టి పెట్రిఫైడ్ ఆఫీసర్ రికగ్నైజ్ బై ద గవర్నమెంట్ బై 1992 ఇన్సూరెన్స్ ఏజెంట్ అని చెప్పొచ్చు కదా కాదు సార్ పొలాల్లో పురుగులు మంది వేస్తే పురుగులు చేస్తున్నాయా చేనులు చేస్తున్నాయా చూడటానికి వచ్చిన వెరిఫికేషన్ ఆఫీసర్ మరైతే పొలాలు చుట్టూ తిరగాలి కానీ కాలేజ్ అమ్మాయిలు చుట్టూ తిరుగుతున్నారంటరా బాబు బిస్కెట్ ఇప్పుడు అవసరమా అంటే మీ టైంకి తినాలి బాబు లేకపోతే ఇంటి దగ్గర అయ్యగారు మాకు కూడా పెట్టరు ఎక్కడికి వెళ్తున్నారా అడిగిన దానికి సమాధానం చెప్పకుండా దేనికి సార్ అమ్మాయిలను కాలు తెరడం గురించి దొరికారు అది నేను ఎవరితో తిరిగితే మీకెందుకు సార్ మేము ఎవరితో తిరిగితే నీకెందుకు రా బీ పట్టు సార్ ఎవరితోనో తిరిగితే బాబుకి ఎగ్జాక్ట్లీ నువ్వు నా చిన్ని అంటపడి తిరుగుతున్నావు అవును రాయ్ నేను గట్టిగా అరగంట ఆలోచించానంటే ఈ ఊరు పొలిమేరలో కూడా కనపడరు చిన్నియా ఈ చిన్ని అమ్మాయినా సార్ మీ సిస్టర్ గురించి అని చెప్పొచ్చు మమ్మీ సిస్టర్ ఏంట్రా ఫ్రెండ్స్ హీరోస్ సిస్టర్ ఏంట్రా చిల్ల చిల్లేంట్రా అమ్మా సార్ ఆపండి ఒక సెకండ్ సార్ చెప్పు సార్ మీరు బుల్లెట్ లో కాలేజ్ నుంచి పికప్ చేసుకున్నారే అవును ఆ తర్వాత సినిమాలు హాయ్ బాయ్లు అవును ఆ అమ్మాయే కదా అవును అంటే మీ సిస్టరే కదా మళ్ళీ ఎన్నిసార్లు చెప్పాలి ఎన్నిసార్లు అది నా లవర్ నా లవర్ రా నీ లవర్ కాదు ఆగు ఎందుకు కొడుతున్నా శృతి వాడు నా చిన్ని వెనకాల పడుతున్నాడే తను నా బావా నా కోసం కాలేజ్ కి వస్తున్నాడు దివ్య ఇతను జస్ట్ ఫ్రెండ్స్ డోంట్ వరీ లవర్ ఓన్లీ మళ్ళీ అదో చెప్పడికి కొంచెం మాట్లాడుకుంటూ ఉంటావా ఓకే ఓకే ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఇదే లాస్ట్ వార్నింగ్ చెప్తున్నా నేను నీకు నీకు కూడా అప్పుడే వెళ్ళిపోయారా ఒక్క 5 నిమిషాలు ఆపుకోవచ్చుందిరా అప్పుడే ప్రాంతాల మధ్యలో గడబడిలో సేన ఊరుకున్నా లేకపోతే నా సంగతి నా కొండి కత్తి పట్టరని మాటిచ్చా లేకపోతే ఊరి పాపులేషన్ లో డ్రాస్టిక్ చేంజ్ వచ్చేది డ్రాస్టిక్ చేంజ్ అది మల్టిప్లెక్స్ పంచ్ నీకు అర్థం కాదు రెడ్ బుల్ వేస్ట్ మూసుకుని రూమ్ కి తీసుకెళ్ళండి ఒక 5 నిమిషాలు ఆపాల్సిందిరా 5 మినిట్స్ అక్కడ తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ ఇస్తాను ఏదో వైబ్రేట్ అవుతుందిరా ఏం చేస్తున్నావురా ధమాక్ ను షార్ప్ చేస్తున్నారా భయ్ క్రియేటివ్ డైరెక్టర్ ని నాకే అర్థం కావట్లేదంటే ధమాక్ లేని వాళ్ళకు మీకేం అర్థమవుతుందిరా వాడేమో లవర్ అంటాడు నువ్వు నా చిన్ని అంటపడి తిరుగుతున్నావు అరే ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి లేకుంటే నీ పని జడ్జనగర్ జనారే అవుతుంది జడ్జనగర్ జనారే పాసిబుల్ రే ముద్దడగట్లేదురా చెప్తున్నా సారీ చెప్పు దివ్య అసలు ఎవడు నీ కజినేనా లవర్ అంటానేంటి వాడెవడు మహేష్ గాడు ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి నేను ఎలా ఉంటే నీకేంటి ఎవరితో తిరిగితే నీకేంటి హలో హలో అండి నేను కార్తిక్ హైదరాబాద్ నుంచి తెలుసు అనుకుంటా ఓ హాయ్ మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయేవాని అఫ్ కోర్స్ మీరు ఒప్పుకుంటే అనుకోండి ఏంటో రెండు వైపుల నుండి ఓకే అనుకుంటున్నారు బట్ నాకెందుకో మీతో మాట్లాడితే బాగుంటుంది అనిపించింది ఐ హోప్ ఐ డిడ్ డిస్టర్బ్ యు ఇట్స్ ఓకే నేను లైబ్రరీలో ఉన్నాను ప్రాజెక్ట్ వర్క్ కోసం మెటీరియల్ కలెక్ట్ చేసుకుంటున్నాను క్యారీ ఆన్ మీరు బాగా చదివి మీ నాన్నగారి పేరు ఈ ఊరి పేరు రాష్ట్రం పేరు దేశం పేరు కూడా బాగా నిలబెట్టి జెండా వందనం చేయండి సరే నేనున్నా ఉండండి ఓకే అది కాదు కార్తిక్ సారీ కరణ్ అంటే కార్తిక్ ఎవరు నీలాగే ఇంకొక ఆప్షన్ నువ్వే చెప్పు మనం 1 ఇయర్ వాడి పడేసి ఒక డ్రెస్ కొనాలంటే ఎన్ని చూస్తాం అలాంటిది లైఫ్ లాంగ్ ఉంచుకునే అదే చేసుకునే హస్బెండ్ ని చూడాలంటే ఎంత ఆలోచించాలి ఒక 2-3 ఆప్షన్స్ పెట్టుకుంటే తప్ప అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో నన్ను ఆప్షన్ సి గా పెట్టావన్నమాట ఇప్పుడే వచ్చి అప్పుడే సియా రాజు సునీల్ నవీన్ కృష్ణ ఐ నువ్వు ఆప్షన్ ఐ Come, let's go. A, B, C, D, F, G, G, E, F, G, I. అయ్యో మాకలాడ్లా ఇది మామూలు జడ్జనికే కాదురా
మంచి జనక్ జనక్ పాయల్ బాజే. నువ్వు చూస్తుండగానే ఎన్ని అబద్ధాలు చెప్పిందిరా రే. రే మామా ముందు నిన్ను వెనకాల వాణి ఫోన్ లో విని ఏ మేనేజ్ చేసిందిరా జంబలకి పంబా జంబలకి పంబే. రే నోర్మిరా షీజ్ అ వెరీ మోడర్న్ గర్ల్. అంతే మన సిటీలో ఉన్న నూతులో కప్పల్లా ఆలోచిస్తున్నాం, ఆ అమ్మాయి ఊర్లో ఉన్న సముద్రంలో ఉన్న షార్క్ లా ఆలోచిస్తుంది. ఐ రియలీ అప్రిషియేట్ దట్ బ్రో. మా అభయం కూడా అదేరా, షార్క్ అంటున్నావు మింగేస్తుందేమో రా. జర భద్రంగా అది కాదురా, ఇంత సెటప్ ఉండు కూడా మనమే ఎక్కాలనా? ఇది ఇసుకపోవచ్చు కదా పైకి. ఎస్కలేటర్ కావాలా? మరి వైబ్రేటర్ ఇస్తావారా? చూసిన అయితే పొడుగుందో. గిదెం టాస్క్ రా. రే మీరు అడిగినవన్నీ ఇందులో ఉన్నాయి. ఏమున్నాయి రా? ఏమున్నాయి? మీరేం అడిగారు? అడ్వెంచర్ కావాలన్నారు. పైకి ఎక్కడం అడ్వెంచర్. మరి ఇంత పైక ఫన్ యాక్టివిటీ కావాలన్నారు. పైకి ఎక్కి కళ్ళు తాగడం ఫన్ యాక్టివిటీ. నీకు అలా అర్థమైందా? నేటివిటీ కావాలన్నారు. మన తాటి చెడ్డెక్కి మన కళ్ళు తాగడం కంటే నేటివిటీ ఏముంటుంది? నేను వెళ్తున్నాను కానీ నా సీట్ రావట్లేదురా పైకి. జటేంద్రా భాయ్ ఇంకెన్ని కిలోమీటర్ రా, కిందంతా పొడుగుంది పైనంతే పొడుగుంది. రే ఇక్కడ వరకు వచ్చాను రా, ఇంకా నా వల్ల కాదు. నీ టాస్క్ నువ్వు ఏడిస్తే మా పరిస్థితిరా. రే నీ కనీసం పెళ్ళి అయిపోయిందిరా, ఫస్ట్ నైట్ కూడా అయిపోయింది, నాకు ఇంకా అది కూడా అవ్వలేదురా. నువ్వు ఇంకా అదృష్టవంతుడురా, నేను అడ్డపైన అన్ని చూసిపోతున్నా, నా బతుకు తగలెట్టా. ఒకటి గమనించావా? బయటకు వచ్చిందా? కాదురా, వాడి దగ్గర నుంచి ఏ సౌండ్ రావట్లేదు. వాడికి భయం లేదా? డాంబర్ గా చూడు. అరే డాంబర్ తాకుండా ఎక్కేస్తుందిరా. అరే తాగేదే కళ్ళు తిరగడానికి, ఇక్కడ అన్ని తిరుగుతున్నాయి, తిగిపోదాంరా. ఏడున్నర్రా కనిపించట్లేదు కింద. అరే నా కుండ లేనట్టుందా రే. అరే నా కుండ, ఆ కుండ దొరికిందా రే. అరే కష్టం వెంబడే సుఖముందని ఎవరు చెప్పిర్రో గాని జబర్దస్త్ చెప్పిర్రా. ఫిలాసఫీ మంచి చెప్తున్నావురా, కిందికి ఎట్లా దిగుతారా? మీ అయ్యి దిగుతారా? రే మందేస్తే మనసులో ఉన్న వాళ్ళ మీద ప్రేమ పొంగుకొచ్చేస్తుందిరా, తెగ గుర్తొస్తుందిరా అమ్మాయి. రే నీకు నీ పెండ్లం గుర్తొస్తుంది ఆదిరా. రే నేను తాగిందే దాన్ని మర్చిపోవడానికి, నువ్వు మళ్ళీ దాన్ని గుర్తు చేసావనుకో గుండెలు పగిలిపోతాయి. రే ఆ అమ్మాయి మాటలు విన్నావా? ఇన్లే ప్రేమ పాటల్లో ఉన్నాయిరా, సూపర్ హిట్ సాంగ్స్. ఇలే రాజా. అవునురా ఆ అమ్మాయి నవ్వితే చెవుల మీద ముద్దు పెట్టినట్టుందిరా. చెవు అంటే అది కాదురా. ఇప్పుడు చెప్పిన ఫీలింగ్స్ అన్ని దివ్యాని చూస్తుంటే వస్తున్నాయి. ఆఫ్ కోర్స్ రా, నువ్వు ప్రేమించేది దివ్యని, నువ్వు పెళ్లి చేసుకోబోయేది దివ్యని, దట్ ఈస్ నేచర్ కాల్. Yes. కానీ అది కాదురా ట్విస్ట్. సేమ్ ఫీలింగ్స్ శృతిని చూస్తుంటే కూడా వస్తున్నాయిరా. దీనికి బాగా ఎక్కింది రోయ్, శృతి కాదురా దివ్య. దివ్య రే దివ్య శృతి రా. SHRUJLMP శృతి. ఇన్ఫాక్ట్ ఇంకా ఎక్కువగా వస్తున్నాయిరా. తాగిందంతా తీపింది. రే ఒక అమ్మాయి మీద ఫీలింగ్ వస్తే లవ్ రా, కనబడ్డ ప్రతి అమ్మాయి మీద ఫీలింగ్ వస్తే కొవ్వురా, తొందరగా లైఫ్ చేయించుకో. నాకు దివ్య మీద ప్యూర్ లవ్. మరి శృతి మీద? శృతి మీద స్వచ్ఛమైన లవ్ రా. అరే రెండిటికి డిఫరెన్స్ ఏందిరా? లాంగ్వేజ్ రా. అరే చక్కగా పెళ్లి ఫిక్స్ అయింది, బుద్ధిగా పెళ్లి చేసుకోక లవ్ గేమో అన్నావు, సరే దానికి ఓకే అన్నావు, ఇప్పుడు సడన్ గా వేరే అమ్మాయితో లవ్ అంటున్నాయిట్రా, అంటే ఇక్కడ కూర్చోబెట్టి కొట్టించేసేలా ఉన్నావు. రే ఆ అమ్మాయిని అసలు నేను ఎప్పుడు అలా చూడలేదురా, ఎందుకలా అన్నాను? అనకు చూడకు, ఆ అమ్మాయి నేను చూస్తున్నాను కాబట్టి. మధ్యలో హలీంలో బుక్కలాగా ఆడాలేగంట్రా. ఏంట్రా తినడం, ఏదో ఎలకలు కొరికినట్టు. అరే
ఈ ప్లేస్ నుంచి మనం ఎంత త్వరగా షిఫ్ట్ అయిపోతే అంత మంచిది. నీ టాస్క్ ఏదో అయిపోయింది, ఇప్పుడు నా టాస్క్. నా టాస్క్ ని కర్నూలులో ఫిక్స్ చేసినా. ప్లీజ్ మమ్మ, వీ హావ్ టు గో టు కర్నూల్ యాస్ సూన్ యాస్ పాసిబుల్. రే ఒక టూడేస్ ఉందాం రా. నీకు దండం పెడతారా ఈ రోజు బయలుదేరుతా ప్లీజ్. ఏంటి ఎటో బయలుదేరుతున్నా అంటున్నారు, ఎక్కడికి? ఇక్కడ ఉంటే మావాడిలోని అపరిచితుడు బయటపడేలా ఉన్నాడు, అందుకని బయలుదేరుతున్నాం. నేను శృతి కూడా ఈ రోజు హైదరాబాద్ బయలుదేరుతున్నాం ఫర్ సింగింగ్ కాంపిటీషన్. What are you saying? Yeah. Outstanding. ఎలా వెళ్తున్నారు? బస్. షే, వాట్ ఎ బోరింగ్ ప్లాన్. మాతో రావచ్చుగా, విల్ హావ్ ఎ సూపర్ ఫన్ రైడ్. కుదరదు, నానొస్తున్నారు. అమ్మయ్య, హైదరాబాద్ కాదు, జస్ట్ సెండ్ ఆఫ్ కి. అంతే కదా, మరి ఇంకేంటి? బస్ బయలుదేరే వరకు ఉంటారు బాబు. ఏ గాయ్స్, నో ప్రాబ్లం, క్రియేటివ్ కళ్యాణ్ ఉన్నాడు, డోంట్ వరీ. నౌ ఐ యామ్ వరీడ్. What do you say? It'll be a fun drive and I promise you that much. Sir, aithe evening kaluddam. Bye. Super. Yeah. Hello Bangaram, cheppara? Ye, poddati nunchi call cheyaledu? Adi memo bayilertulamu. So, hadavidlo morning kochestunava? Morning. Definitely. Ante drive Karnool bayilertunam. Karnoola? Karnool, yeah. Aithe nenu vastha. Nu vastava? Ante neeku booty undi kada? Rey, rani vira. దివ్య వాళ్ళు కూడా వస్తున్నారు, కలిసి ఎంజాయ్ చేస్తారు అందరు. వాళ్ళు వస్తున్నది హైదరాబాద్ కి. వాళ్ళు కర్నూలు కూడా వస్తారు చూడు. హలో, అంటే మా ఫ్రెండ్స్ అందరు ఉంటాం కదా, అప్పుడు మనం కలిసి టైం ఎక్కువ స్పెండ్ చేయడం కుదరదు అన్నమాట. సో అప్పుడు నువ్వు క్యూట్ సిస్టర్, నువ్వేం ఆలోచన చేయకు, బ్యాగ్ అదుర్కో. ఈవినింగ్ ఖచ్చితంగా కర్నూలుకి వెళ్తున్నాం, ఫిక్స్. ఇంకేం మాట్లాడ, ఫోన్ పెట్టేసి బాయ్. నీ కర్రీ. హే, మీ ఆవిడకి భయపడుతున్నావు ఎందుకురా? భయమా తొక్క, అదేదో మన మధ్య డిస్టర్బెన్స్ ఎందుకని? డిస్టర్బెన్స్ అంటే అమ్మాయిల్ని చూడడం కుదరదు, అదే కదా. అంటే ఏంటరా, అంటే పెళ్ళైపోయి అన్ని వదిలేసుకుని కూర్చోవాలా? అంటే నా అమ్మాయి చూడొద్దా? అంటే నా పద్ధతి మార్చుకోవాలా? అంటే ఇప్పుడు అమ్మాయిలు రాగానే కలబుసుకుని కూర్చోవాలా? మొత్తం బట్టలు పిదిరుగుతా. హలో, అరే హైదరాబాద్ టు కర్నూలు అంటే ఒక 150 కిలోమీటర్స్ ఉంటుంది ఆల్మోస్ట్ గా. అరే ఫోన్ లో మాట్లాడిన తర్వాత దాన్ని కట్ చేయడం తెలియదా నీకు? సిస్టర్ కట్ చేయలేదా? సొంత పెళ్ళామే కదా, పక్కలో పాములు ఎందుకు భయపడుతున్నావు? అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. 2-3 డ్రాప్స్ పడిపోయారు ఆల్రెడీ. అయ్యో, ఏం జరుగుతుందిరా నీ మ్యారీడ్ లైఫ్ లో? అసలు నీ ప్రాబ్లం ఏంటి? అది కాదురా, నా పెళ్ళైన తర్వాత ఒక ముఖ్యమైన ఎపిసోడ్ మీ దగ్గర దాచాడ్రా. అయ్యో ఏందిరా? ఫ్రెండ్స్ కదా, పెళ్లి రోజున తినాల్సిన తిండి తిని నువ్వు వెళ్ళిపోయావు, తాగాల్సిన మందు తాగి డ్రైనేజ్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత అది నా పెళ్ళైన కొత్తలోరా, నేను ఆమ్లెట్ సారీ ఆధిపత్యం కోసం పోరాడుతున్న రోజులరా, ఓ రోజు నీళ్ళు అయిపోయాయి. ఆ నీళ్ళ కోసం ఏందే ఇది, అడుక్కునే ప్లేట్ లో పడేసినట్టు మధ్యలో చేయంగా అడగవా? ఇదే నేర్పరా మీ ఇంట్లో ఏదో పెంపకం, ఏదో పెంపకం. పొద్దున్నే మొగుడు కళ్ళ ముందే తినేసి ఆ టీవీ మీద పడకపోతే ఒక మొగుడు కూడా కష్టపడుతున్నాడు. వాళ్ళ ల్యాప్టాప్ సర్దుదా, వాళ్ళ బ్యాగ్ సర్దుదా, వాళ్ళ షూ సర్దుదా, లేదా ఇంకిదిగా లేదా మంచిది తెచ్చేవే ఏంటి? గుడ్ల గుబ్బలు చూస్తున్నావు, వినపట్లేదా? మంచి కర్మ బాబు, ఏం చట్నీ ఇది? అల్లం చట్నీ. ఏంటే ఈ గొడ్డు కారం, మనుషులు తింటారు ఇది? అయినా మీ ఫ్యామిలీ లాగా గొడ్డు పొలం చేయట్లేదు ఇక్కడ. ఇంత కారం మనిషి తింటే చచ్చిపోతాడే. గొడ్డు మేళం, గొడ్డు మేళం, సెకండ్ పిల్ల కన్ఫర్మ్ పో. ఈ చప్పుడే లే టిక్టిక్, ఏం చేస్తున్నావు మెంటల్ దానా? పోయి ఇక్కడ పెట్టుకుని అక్కడ వెలిగిస్తావే నిన్నే. పాపో నీ మొహానికి ఇడ్లీ చేయడమే ఎక్కువ. ఫోన్లే అని చట్నీ చేస్తే ఏంట్రా రెచ్చిపోతున్నావు? నేను సీమ బిడ్డనే, తేడా వస్తే ఇల్లే లేపేస్తా. నువ్వు లెక్క తర్వాత 4 రోజుల వరకు ఇంటికి వెళ్ళలేదు. ఇంటికి వెళ్ళాలంటే వణుకు. అన్ని ఆఫీస్లోనే షుగర్ పేషెంట్ లాగా గంటకు 16 సార్లు బాత్రూంకి వెళ్ళాను. సడన్ గా ఓ రోజు పోలీసులు ఆఫీస్కి వచ్చారు. కీర్తన్ అంటే మీరేనా? నేనే కీర్తన్ సార్. నీ మీద ఐపీసీ
సెక్షన్ 498 కింద కేసు బుక్ అయింది. ఆ సెక్షన్ ఏంద్రా? పెళ్ళైన తర్వాత అడ్డమైన సెక్షన్ అన్నీ తెలుసుకుంటావులేరా? మీ ఆవిడ్ని మనోవేదనకు గురి చేసినందుకు గృహహింస చట్టం కింద మీ మీద కేసు పెట్టింది. గృహహింస చట్టం? సార్, గృహహింస చట్టం అంటే ఆడాల మీద మగాలు పెట్టే హింస కాదు సార్, గృహంలో జరిగే హింస. ఆడాలు కంప్లైంట్ చేయడం పొలోమని మొగాళ్ళ మీద పడిపోవడం ఫ్యాషన్ అయిపోయింది. అది కాదు సార్, ముందు హింస ఎవరు పెడుతున్నారు, హింస ఎవరు పడుతున్నారు ఆలోచించండి సార్. సాటి మగాలైన ఒక మగాడి వేదన అర్థం చేసుకోరా మీరు? మీరు మగాలే కదా సార్, జాలి అడగట్లేదు సార్. ఐ వాంట్ జస్టిస్, ఐ వాంట్ జస్టిస్ సార్, ఐ వాంట్ జస్టిస్ సార్. స్టేషన్కి వెళ్ళాం రా, తను వచ్చింది, మ్యాటర్ అక్కడే సెటిల్ చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరికి ఏ గొడవ లేదురా. ఓ గ్రేట్, గప్ప నుంచి మీరిద్దరు ఒకరినొకరు మస్తు అర్థం చేసుకుంటారులే. ఒకరినొకరు కాదురా, నేనే తనని అర్థం చేసుకుని బతుకుతున్నా. ఏ గొడవ లేదు నాకు తన మీద ప్రేమ తప్ప, తనకు నా మీద బాధ్యత తప్ప. ఏ రాము, నువ్వు ఇక్కడేంటి ఈ టైంలో? శృతి అమ్మ ఊరు వెళ్తుందిగా, శైలన్ కూడా చూడకుండా ఎంత చెప్పినా వినకుండా లాక్కొచ్చాడు. ముండిగటం, తన మాట తందే తప్ప మనం చెప్పిన మాట విందు కదా. ఇప్పుడు ఏమైంది అంకుల్? జస్ట్ 2 డేసే కదా, ప్లీజ్ అంకుల్, నేను ఉన్నానుగా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే 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 సరే, ఓకే ఓకే. జాగ్రత్తగా పైన పెట్టు. బాయ్ నాన్న. బాయ్ బాయ్. బాయ్ అంకుల్. బాయ్. ఏ బాయ్ బాయ్ బాయ్. ఫ్లాష్ కొడతాడు కానీ వెళ్ళే కూర్చో దివ్యా. నో నో నో, ఐ వాంట్ విండో సీట్. ఓకే నో ప్రాబ్లం. విండో సీటా? ఓ బై ద వే, మీ ఇద్దరికి మా ఫ్రెండ్స్ గురించి పూర్తిగా తెలియదు కదా. కీర్తన్ ఇస్ అన్ ఈవెంట్ మేనేజర్. హాయ్. కళ్యాణ్ ఒక యాడ్ ఏజెన్సీ డైరెక్టర్ అని అనుకుంటాడు కానీ ఇప్పటి వరకు ఏం చేయలే. ఎందుకు చేయలేవే? ఎందుకు చేయలే? ఓ సారీ, మర్చిపోయాను. చేశాడు కర్మగాలి నేను డాడ్స్ చేశాడు. ఏంట్రావి? రత్నం వక్కపూడి అని దూరదర్శన్ ఉర్దూలో వచ్చింది. ఓకే, బట్ అలాంటి బ్రాండ్స్ నేను ఎప్పుడూ వినలేదే. ఇప్పుడు లేవు, వీడు యాడ్ ఇచ్చిన ఎఫెక్ట్ కి కంపెనీలే ఎత్తేశారు. అరే నాకు దానికి ఏం సంబంధం రా, ఏదో ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చింది వాళ్ళు మూసేసిర్రు అంతే. రేయ్ ముందు చూసి ట్రై చేయరా. రేయ్ అప్పటి నుంచి నేనే నడుపుతున్నా కదా, ఇప్పుడు నువ్వు వచ్చి నడపచ్చుగా. అది నాకు యాంకిల్ పట్టేసింది. ఓరిల్ పక్కన ఉన్నారుగా, యాంకిల్ ఏంది, అన్ని పట్టుకుంటాయి. ఏంటి? ఏం లేదమ్మా, నువ్వు గట్టిగా పట్టుకుని కూర్చో, పడిపోతావే లేకపోతే. అవును, మీ సింగింగ్ కాంపిటీషన్ వెన్యూ ఎక్కడ? సమాజిగూడలో. అవునా? మా ఇంటి దగ్గరే. మీరు అక్కడే ఉంటారా? అవును. ఇంతకీ మీ బోర్డింగ్ ఎక్కడ? ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఉన్నారా? లేదు, రూమ్ తీసుకోవాలి. రూమా? నేను ఉన్నాననుకున్నారా? అయినా పాపులు అంత ఈజీగా పోర్రా, బంకలు అత్తుకొని మా జీవితాలతో ఆడుకుంటారు. అంటే హోటల్ అంత సేఫ్ కాదు, అండ్ ఇద్దరు ఆడవాళ్ళు. నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్ళరా మరి. అంటే ఒక్క మగాడివి కదా, కాస్త తోడుగా ఉంటావని చెప్పా. మీరేం అనుకోకండి, వాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లం, ఎస్బీబీఎస్ సిండ్రోమ్ తో బాధపడుతున్నారు. ఎస్బీబీఎస్ఆ? అవును, అంటే స్మాల్ బిగ్, బిగ్ స్మాల్ సిండ్రోమ్. ఇలాంటి వాళ్ళకి చిన్న మెదడు వాచి పెద్దదైపోతుంది, పెద్ద మెదడు చిన్నదైపోతుంది. రేయ్, ఫ్రస్ట్రేషన్ పెరిగి డిప్రెషన్ లోకి పోతున్నా, ఆ దాబా దగ్గర ఆపు, కొంచెం ఫుడ్ అలా కొడతాం అట్లీస్ట్. అవును, కర్నూలులో ఇంటి పని మీకు? ఏం లేదు, కొండారెడ్డి బుర్జు చూద్దామని. అవును, అది కర్నూలే కదా, ఒక్కళ్ళు మహేష్ బాబు ఫోన్ లో మాట్లాడతాడు, ప్రకాష్ రాజ్ ని కొడతాడు. హే, నేను ఎప్పుడూ చూడలేదు, సీమన్ రియల్ గా చూడాలని ఎప్పటి నుంచో కోరిక. తప్పకుండా తీసుకెళ్తాడు, డోంట్ వరీ అబౌట్ ఇట్. రియల్లీ? హే హే, ఈ ఒక్కరోజే కదా, అది చూసి బయలుదేరదాం ప్లీజ్. సారీ, కావాలంటే నువ్వు వెళ్ళు, నేను ఊరికి వెళ్ళిపోతా. ఒక్కరోజే కదా, చక్కగా ఇద్దరు కలిసే వెళ్ళొచ్చు. వై, ఎనీ ప్రాబ్లం? అంటే నేను యాక్చువల్గా హైదరాబాద్కి వస్తుంది సింగింగ్ కాంపిటీషన్కి కాదు,
రాము ట్రీట్మెంట్ గురించి మాట్లాడడానికి. ఓ, నువ్వు చెప్పావు కదా మీ అంకుల్ ఉన్నారని. అవును, మర్చిపోయాను. నో ప్రాబ్లం, కాంపిటీషన్ నుండి రాగానే తీసుకెళ్తా. కాంపిటీషన్ ఇస్ జస్ట్ అన్ ఎక్స్క్యూజ్, నాకు ఇదే ఇంపార్టెంట్. రే కళ్యాణ్, దివ్య మ్యూజిక్ ప్రోగ్రామ్ నువ్వు చూసుకో. అంటే పెళ్ళి వదిలేసి కూర్చోవాలా? అంటే నేను అమ్మాయి చూడొద్దా? అంటే నా పద్ధతి మార్చుకోవాలా? అంటే ఇప్పుడు అమ్మాయి రాగానే కలుపుసుకుని కూర్చోవాలా? కొత్త బట్టలు తిరుగుతా బాధించాను. దేవుడా, వద్దులే అదే వద్దు. సేఫే. డైపర్ వేసుకొని రావాల్సిందేమో. ఐఎమ్ రియలీ సారీ రా. ఫోన్ అది యాక్చువల్లీ ఏవే వాళ్ళకి ఇంకా పిల్లలు లేరే, ఏదైనా విసిరేటప్పుడు కొంచెం చూసుకొని విసురు. ఎంత పనుంటే మాత్రం నా బర్త్డేని మర్చిపోతావా? బర్త్డేరా? నా బర్త్డే నిన్నేగా. అవును, నువ్వు సారీ చెప్పింది దానికోసం కాదా? నిన్నేగా బర్త్డే? అదే కదా, ఆఫ్ కోర్స్ ఎలా మర్చిపోతాను ఈ బర్త్డేని. అంటే నేను ఫస్ట్ అయినా లేకపోతే లాస్ట్ అయినా విజిట్ అవుతాను అనుకున్నాను. ఫస్ట్ విజిట్ అవుతాను అనుకుంటే నాకు విలేజ్ లో సిగ్నల్ దొరకలేదు. వచ్చేటప్పుడు లాస్ట్ లో విజిట్ అవుతాను అనుకుంటే దారిలో సిగ్నల్ దొరకలేదు. అది నీకు తెలిసిందే, పెథెటిక్ టెలికమ్యూనికేషన్ యూనో. అమ్మాయి బతికిపోయాను రా బాబు. ఏంటి, కంపెనీ మారుతున్నావంట? గౌతమ్ చెప్పాడు. యా, 2 మంత్స్ లో బోర్ కొడుతుంది అంకుల్, అందుకే చిన్న చేంజ్. మీ పని బాగుంటుందయ్యా. బోర్ కొట్టినప్పుడల్లా జాబ్ మారిపోతారు, పైగా మారినప్పుడల్లా హైకులు. మేము ఒకసారి దూకామంటే మళ్ళీ రిటైర్మెంట్కే తేలడం. ఇది ఎంత పని అమ్మా, డైరెక్టర్ గారు రాగానే సంతకం చేయిస్తాను, నీ పని అయిపోద్ది. ఓ సూపర్, డైరెక్టర్ గారు ఇంకా రాలేదా? 10 ఇంటికి ఫ్యూన్లే రారు, ఇంకా ఆఫీసర్లు ఎక్కడ వస్తారమ్మా? మీకు ఏమన్నా పని ఉంటే వెళ్ళి చూసుకోండి, డైరెక్టర్ గారు రాగానే ఫోన్ చేస్తాం. ఓకే అంకుల్. వేరే పని ఏం లేదండి, మేము ఇక్కడే వెయిట్ చేస్తాం. సరే, మీ ఇష్టం. థ్యాంక్స్ అంకుల్. కూర్చోండి మేడం. సార్ వచ్చారా? ఇంకా రాలే. ఊకెందుకు లేస్తూ? సార్ వచ్చినప్పుడు నేను చెప్తా కదా, పరేశాన్ కాకు, కూర్చో. ఈరోజు నీకు కూడా ఆలస్యం అయిపోయింది. సరే నువ్వు పద. అరే, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఆయన ఇంకా రాలేదమ్మా, ఫోన్ చేస్తుంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. ఏం కార్తీక్, మీరు ఫోన్ చేశారా? లేదంకుల్. మీరు ఫోన్ చేశారండి, ఆయన రాగానే నేను సంతకం పెట్టిస్తాను. ఓకే. పర్లేదండి, నాకు ఆకలిగా లేదు. పర్లేదని అమ్మా, ఆయన ఎక్కడికి పారిపోరు, నువ్వు వెళ్ళు, సంతకం నేను పెట్టిస్తానన్నానుగా. కార్తీక్, అమ్మాయిని తీసుకెళ్ళు. పద, వెళ్దాం. మరీ అంత పిచ్చిగా చేయొద్దు, తినేసి వద్దాం రా. ఏ బై ది వే, వెజ్ ఆర్ నాన్ వెజ్? ఈరోజు థర్స్డే, వెజ్. ఓ, మీరు వారాలు వ్రతాలు అవి చేస్తారా? అంటే? అంటే ఏదో ఒక రోజు పరమ పవిత్రంగా యాక్ట్ చేసి మిగతా రోజులు పడిపడి పీక్ తినేస్తారు. ఏ, మీరేం చేయరా? నేను ఇలాంటివి నమ్మను. మానేస్తే మొత్తం మానేస్తాను, తింటే అన్ని రోజులు తింటాను. అంతేగాని దేవుడు పేరు చెప్పి ఈ ఒక్కరోజు బతికిపో అని. ఇంతకి మీరు తింటారా, తినరా? నోప్, ఈ రోజు ఆ రోజు కాదు, ఏ రోజు తినను. ఓకే, ఆర్డర్ చేద్దాం. షీల్ హ్యావ్ అ వెజ్ బిర్యానీ సార్, అండ్ ఐల్ హ్యావ్ అ చికెన్ బిర్యానీ సార్. ఎక్స్ట్రా ఏమైనా? అది చాలు. ఓకే, గెట్ ఇస్ 1 కడాయి చికెన్ సార్, అంతే.
థ్యాంక్స్. ఓకే సార్. ఓకే. మీరు వెజిటేరియన్ అన్నారా నాన్ వెజిటేరియన్ అన్నారా అర్థం కాల. ప్యూర్ వెజ్. కంప్లీట్ నాన్ వెజ్ ఆర్డర్ చెప్పి ప్యూర్ వెజ్ అంటారేంటి? మీరు కరెక్ట్ గా చూడండి, నేనేం తింటున్నాను? బిర్యానీ తింటాను, చికెన్ తినను, కర్రీలో గ్రేవీ తింటాను, పీసెస్ తినను, ఎప్పుడు వచ్చినా ఇంతే. ఎందుకంటే చికెన్ బిర్యానీ బాగుంటుంది, వెజ్ బిర్యానీ లే. నీకి నీ తెలివితేటలు ఈ మధ్యనే వచ్చాయా? చిన్నప్పటి నుంచి ఇంతేనా? అదేంటి అందరు ఇదే అడుగుతుంటారు. మీ ఆవిడ మ్యూజిక్ ప్రోగ్రామ్ అయిపోయింది బాబు, మరి నీ సంగతి ఏంది? హా, అంకుల్ ని కలిసాం కానీ మెయిన్ అయిన ఇంకా రాలేదు. ఆయన్ని కలిస్తే పని అయిపోతుంది. అరే జల్దీగానే రా భాయ్, బ్యాటరీ వీక్ ఉందిరా, నైట్ జర్నీ కష్టం. లేదంటే ఓ పని చేద్దాం, మీరందరు రెడీగా, నా గురించి అంత వెయిటింగ్ ఎందుకు, మీరు లాగిన్ చేయండి. నేను తిరిగి బస్ ఎక్కించి బయలుదేరుతాను. ప్రాబ్లం లేదుగా. ఆ నో ప్రాబ్లం. సరే మేము వెళ్తాం. అమ్మా సతీ, నేను ఇప్పుడే ఆయనతో మాట్లాడానమ్మా. ఆయనకి పర్సనల్ ఎమర్జెన్సీ ఏదో వచ్చిందటమ్మా, ఈ పూట రావటం లేదు, రేపు ఉదయాన్నే వస్తారు. అరే నువ్వెందుకమ్మా టెన్షన్ పడతావు, రేపు పొద్దున్నే ఫస్ట్ ఫైల్ నీదే, నేను దగ్గర చేయిస్తాగా. సరేనా కార్తీక్, మీరు రేపు రండి. సరే థ్యాంక్స్ అంకుల్. పర్లేదు లేరా. కమ్. వాళ్ళని చూడు, ఇంతకు ముందు ఎవరైనా అమ్మాయిని బైక్ మీద తీసుకెళ్తుంటే మేము అలానే చూసేవాళ్ళం, వెర్రి మొహాలు వేసుకొని. కికాస్ బాగుందన్న, నువ్వు తీసుకో. తిను తిను, నువ్వు తిను. వర్షం పడేటుంది, త్వరగా వెళ్దాం. పద పద వెళ్దాం. భయ్యా ఒంట్రీ మగాడిని, పిజ్జా బర్గర్ కూడా చిల్లీ సాస్ వేసుకొని తినేవాడిని, ఏం తప్పు జరగకుండా చూసుకోండి భయ్యా. మీ గురించి తెలుసు కదా, మీరెక్కడ హెల్ప్ చేస్తారు, ఇంకా కావాలని టెంప్ట్ చేస్తారు. హాయ్. ఇవన్నీ ఈ టైంలోనే రావాలా? అన్ని ఛానల్స్ లోను సారీ, వాట్ హ్యాపెండ్? నువ్వు నా కాల్ తొక్కావు. సో సారీ, చూడలేదు. చీకట్లో ఏం చూస్తావు? అయినా ఎక్కడికి? క్యాండిల్స్ కోసం. ఓకే. అవును, నీ ఒక్కడికి ఇంత పెద్ద ఇల్లు ఎందుకు? ఇది నాది కాదు, నా ఫ్రెండ్ది. ఆన్ సైడ్ అమెరికా వెళ్ళాడు, ఖాళీగా ఉంచడం దేనికని నేను ఉంటున్నాను అంతే. హే. అవును, ఇలా నైట్ టైంలో నీ రూమ్లో ఉంటుందా? ఓనర్తో ఏం ప్రాబ్లం ఉండదా? ఏముంటుంది, ఆయనకి రెంట్ వచ్చిందా లేదా అంతే. అవునులే, ఈ జనరేషన్లో అవన్నీ ఎవరు పట్టించుకుంటున్నారు? ఆడా మగా అన్న తేడా కూడా ఉండట్లే.
ప్రీ మ్యారిటల్ సెక్స్ అనేది కాఫీ షాప్ కెళ్ళి కాఫీ ఆర్డర్ చేసినంత సింపుల్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ అలా ఉండకపోతేనే తేడాగా చూస్తున్నారు. ఇదేంటి సెక్స్ గురించి ఇంత ఓపెన్ గా మాట్లాడుతుంది? కొంప తీసి నన్ను తేడా అనుకుంటుందా ఏంటి? అనుకోవడం ఏంట్రా, ఒరి పిచ్చదవా, ఇంకా అర్థం కాలేదా? ఇండికేషన్ ఇస్తుంది. ఆడి మాట వినకు. ఆమె ఏదో క్యాషువల్ గానే చెప్తోంది, నువ్వు కూడా క్యాషువల్ గానే తీసుకో. అవును, నీకు ఇంతకు ముందు ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ రాలేదా? ఇలాంటి అంటే అదే, ఇలా ఎవరైనా అమ్మాయితో నైట్ ఇలా రూమ్ లో ఒంటరిగా. చెప్తున్నా విను, తేడా అడుగు పడిందంటే ఇంకో అడుగు వేయడానికి అవకాశం ఉండదు. అవును, నువ్వు వర్జినా? అంటే ఎంత బా అంటుంది. కాదని చెప్పేసిరా, లేకపోతే నిన్ను ఎదవా అనుకుంటుందిరా, నిన్ను యూస్లెస్ అలా చూస్తుందిరా. బాలా, నువ్వు చాలా అమాయకుడిలా ఉన్నావు. మనసులో ప్రేమ లేకుండా సిర్ఫ్ జిస్మ్ కా భూక్ పాప్ హే. ఇది బిపాషా బాసుకి కూడా తెలుసు. నిజం చెప్పు, అవునని, లేదంటే ఆ అమ్మాయి నిన్ను క్యారెక్టర్లెస్ రోగ్లా చూస్తుంది. నిజం చెప్పు, అవునని. నిజం చెప్పు, అవునని. నిజం చెప్పు, అవునని. ఒక సెకండ్, నువ్వేంటి ఊర్లో అంత రిజర్వ్డ్ గా ఉండేదానివి, ఇప్పుడు ఇంత డైరెక్ట్ గా మాట్లాడుతున్నావు? అక్కడైతే చాలా రెస్ట్రిక్షన్స్, అంతా తెలిసిన వాళ్లే. ఇక్కడైతే వాళ్ళెవరు ఉండరుగా, అందుకనే ఫ్రీ బర్డ్స్. అదే కొంప ముంచుతుంది. ఏంటన్నా? ఏం లేదు. అవును, ఇంతకీ నువ్వు వర్జిన్వా కదా అని చెప్పలేదు? ఓ, దివ్యాకి చెప్తానన్నా? భయపడకు, నువ్వు ఆ తప్పు చేస్తున్నా నేను చెప్పను. ఇంతకంటే ఎలా చెప్పాలరా, అంత ఓపెన్ గా చెప్తుంది. తప్పు చేసినా చెప్పరని. మూర్ఖ్, చేసినా కాదు చేసి ఉన్నా, అంటే పాస్ట్ టెన్స్. ఏమైంది, ఎందుకంత సీరియస్ అయ్యావు? ఐ వాజ్ జస్ట్ కిడ్డింగ్. సారీ, నువ్వు ఇలా ఫీల్ అవుతావు అనుకోలే. ఏమైంది, ఇంత చెమట పట్టిందేంటి? పవర్ పవర్ లేదు కదా. సరే, నాకు నిద్ర వస్తుంది. ఓకే, గుడ్ నైట్. పిల్ల పిత్ర తత్రడాయన, ఎల్లి ఎల్లి అయ్యర్పుగా నేను నమ్ముతావా? ఆ రెడ్డిగాడు మళ్ళీ నాకు కనపడరా, నా కొండేగా కోసి కారం పెట్టాలి ఎదవని. ఇంత సింపుల్ గా అవుతుంది అనుకోలేదండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చిన్న విషయానికి థ్యాంక్స్. ఎంతకమ్మా అంకుల్, జాబ్ డన్, ఫ్యాంటాస్టిక్. పిచ్చి పిల్ల, ఇంత చిన్న విషయానికి తనకు కంగారు పడి మన అందరినీ కంగారు పెట్టింది. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎప్పుడూ నా లైఫ్ లో ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు తెలుసా. లాస్ట్ 6 మంత్స్ గా తిరుగుతూనే ఉన్నా, నీ వల్ల ఇంత సింపుల్ గా అయింది. నేను వెంటనే రాము వాళ్ళ బామ్మకి ఫోన్ చేస్తా. కనబడితే ఎక్కడ నవ్వాల్సి వస్తుందో అని తప్పించుకు తిరిగే ఈ రోజుల్లో ఎవరికో మంచి జరుగుతుందంటే ఇంత సంతోషమా? అదే నేనైతే నో ఛాన్స్. ఈ రోజుల్లో ఎలాంటి అమ్మాయి? థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నీకు ట్రీట్ ఇస్తా, ఏం కావాలో చెప్పు. చెప్పాక డిసప్పాయింట్ చేయవుగా. నో నో నో, ఐ స్వే, శృతి మాటిస్తోంది, ఏం చెప్పినా చేస్తుంది, ఐ స్వే. పక్కా? అయితే నాతో కర్నూలు రావాలి,
ఎదుట కలదు అని తెలుసా ఎదకు వెదుకుతున్న తన వెలుగు తెలిసి తెలిసి కలిగిందా తనకు తెలియని మరుపు ఇక్కడ కొంచెమైన కర్నూలు లుక్ ఉందా? ఎవరే అమ్మాయి? అసలు నువ్వు ఒక్కడ సినిమా చూసావా? ఆయన ఫ్రెండ్ కి ఫ్రెండ్. అమ్మాయి చాలా స్పీడ్ గా ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండు. నీ అల్లుడికి అంత బొమ్మ లేదు. నన్ను నిజమైన కర్నూలుకి తీసుకెళ్తావా లేదా? అమ్మాయి అల్లుడు రైడు పట్టుకోరా. తెలుగులో ఆ ఆలు ఊరికినే పుట్టలేదరుడు. అవును, ముందు అనుమానాలు పుట్టి తర్వాత ఆడవాళ్ళు పుట్టారు. ఇప్పుడు నాకు ఎందుకు చెప్తున్నారు? ఎందుకైనా మంచిది, కాస్త జాగ్రత్తగా ఉండలుడు. నీ మీద ఆల్రెడీ సిబిఐ చార్జ్ షీట్ ఓపెన్ అయింది. నా మీద తిరిగి అమ్మాయి కార్తీక్ చేసుకుపోయి అమ్మాయి నాకు లింక్ పెడతారేంటి? యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే, కార్తీక్ గారు వస్తున్నాడు కదా, ఫాడే ఆ అమ్మాయి కాబోయే పోగొట్టడం సంగతి ఆమెకు తెలియదు. మీరు కంగారు పడి చెప్పకండి. మాటలోనే కార్తీక్ బాబు వచ్చేస్తున్నారు. మాటలో కాదే, బైక్ మీద వస్తున్నాడు. హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? ఈ పూర్ ఎంట్రా ఎనక ఈ అమ్మాయి ఎవరు? కార్తీక్ బాబుని చేసుకుపోయే అమ్మాయి ఏమో. నమస్తే అంకుల్. నమస్తే. హాయ్ హాయ్ హాయ్. గ్లామర్ బాబు పెంచినట్టు. గ్లామర్ కాదు, మొక్కలు పెంచుతున్నారు కదా. ఇదేంది పోరేట అంటే? నైట్ ఇద్దరు ఏంట్రా? ఇప్పుడే నీ గురించి ఒక క్లారిఫికేషన్ ఇస్తుంటే మళ్ళీ కన్ఫ్యూజన్ లో పెడతావేంట్రా? ఇప్పుడు అమ్మాయిని తీసుకొచ్చావు. నువ్వు చేసుకోబోయే అమ్మాయిని మంచిగా పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చిన, నువ్వు కూడా నా లవ్ని గట్లే తెచ్చినావని అనుకుంటున్నా. చెల్లిప్పి మరి డాంబర్ ఏంటా ఆడేంది? అడుగుతుంటే గిచ్చుతుండు. మదం రా మదం. అరే ఆ దివ్య సంగతి చూడరా, బుర్ర తినేస్తుందిరా. ఏం చేసింది?
అసలు ఇది కర్ణులే కాదంట, ఆ సీమ లుక్ లేదంట, ఏం కర్మరా ఇది? నా పెళ్ళమ్మ బెటరా బాబు. అవును, సినిమాలో నేను చూసిన కర్ణులకి దీనికి అసలు సంబంధమే లేదు. ఇంటి నిండా కత్తులు కొడవళ్ళు వేలాడదీయాలి, నాటు తుపాకులు ఉండాలి, ఇంటి ముందు గాజు పెంకులు నారదారాలతో బొమ్మలు చుడుతూ ఉండాలి. అసలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇదేదో మరి రాజమండ్రో రాజోలో చూసినట్టుంది. అమ్మ తల్లి, సినిమాలో ఏదో చూపించాలని యాడ్ని పట్టరావాలి. మా వాళ్ళందరూ మార్గదర్శిలో చేరారు, చక్కగా చదువుకుంటున్నారు, ఊరికెళ్ళి జాబులు చేసుకుంటున్నారు. మీరు తమిళనాడు వెళ్తే బెటర్. అట్లీస్ట్ నాకు ఆ కొండరెడ్డి బుర్జేనే చూపిస్తారా? అది తీసి ఏ షాపింగ్ మాల్లో కట్టేశారంటారా? ఏయ్, నువ్వు లేచలేవండి. అది మా కర్నూలు వారి ఆత్మగౌరవానికి ప్రతీక. రెడీ అంటే ఇప్పుడే వెళ్దాం. వావ్, సూపర్! ఇది సేమ్ సినిమాలో లాగే ఉంది. ఇట్స్ ఆసమ్! ప్లీజ్ ఒక ఫోటో తీవా. ఫోటో ఫోటో ప్రకాష్ రాజ్ ని కొడతాడు. ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ అంటే ప్రకాశ్ రాజ్ ని కొట్టినప్పుడు ట్రాన్స్ఫార్మర్ మీద పడ్డాడు కదా, సినిమా చూడలేదా? ఇప్పుడు కూడా వచ్చాయి, సో అది కూడా ఎత్తిపోయింది. అరే వీడేంట్రా చేసుకుపోయి అమ్మని వదిలేసి దాని వెనక తిరుగుతాడు? రే, దాన్ని అనకు శృతి, గివ్ రెస్పెక్ట్. ఓకే, అది ఒక్కడే మిగులుతుంది రెస్పెక్ట్. హలో 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 హలో, జెంటిల్ లేడీస్ అండ్ జెంటిల్ మెన్, అండ్ సారీ రా కళ్యాణ్, నువ్వు కూడా. ఈ రోజు ఒక సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ఉంది. సర్ప్రైజ్ బర్త్డే పార్టీయా? నాదైతే కాదు పీపుల్. కష్టపడకండిరా, బర్త్డే నాది. ఓ, మరి సర్ప్రైజ్ ఎవరికిరా? మీకేరా డాంబర్ డఫస్? అరే చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం, కలిసి పెరిగాం, నా బర్త్డే గుర్తులేరా మీకు? చెచ్చై అమ్మ జీవితం. పెద్ద జాతి పితా బాబే. అంటే జాతి పితా ఒక్కరే బర్త్డే చేసుకోవాలా? మిగతా వాళ్ళెవ్వరికీ ఆ రైట్స్ లేవా? ఏమైనా సాధించాక చేసుకుంటే కొద్దిగా రెస్పెక్ట్ గా ఉంటుందని. బర్త్డే రెస్పెక్ట్ కోసం ఎవరు చేసుకోరు. It's just for fun. ఒకరోజు సరదాగా అందరితో గడపడానికి అదొక రీజన్. ఓకే ఓకే, కూల్ కూల్. చెప్పాలంటే నా బర్త్డే రాకే గుర్తులేదు మా ఆవిడే. పొద్దున్నే నా బెడ్ పక్కన ఒక పువ్వు పెట్టిందిరా, దాని మీద హ్యాపీ బర్త్డే మై డియర్ హబ్బీ అని లెటర్ కూడా పెట్టిందిరా. వావ్, ఫ్యాంటాస్టిక్ ఐడియా. సో అందుకే ఈ బ్యూటిఫుల్ మూమెంట్ ని ఐ వాంట్ టు మేక్ ఇట్ మోర్ ప్రెషియస్. నేను నా వైఫ్ కి ఒక సర్ప్రైజ్ ప్రెజెంట్ ఇవ్వబోతున్నా. మై డియర్ బాసు, సారీ జారు, కమ్యా. వావ్, దట్స్ సో ప్రిటీ. అదే నువ్వే సెలెక్ట్ చేసింది. సారీ, నువ్వు చేయలేదు కదా. దట్ ఇస్ సో ప్రిటీ అంట, తెలీదు ఇక్కడ చూపించేస్తాను. అరే కార్తీక్, అరే చూడరా, సర్ప్రైజ్ గిఫ్ట్ రా. హే, నీ బర్త్డే కి తను గిఫ్ట్ ఇవ్వాలి గానీ నువ్వు గిఫ్ట్ ఇవ్వడాయంట్రా? చెప్పాను కదరా పువ్వు ఇచ్చిందని. పువ్వు ఇచ్చిందా? ఈ నెక్లెస్ ఎంత? నెక్లెస్ 80,000 రా మహేష్ బాబు, జాలిక జ్యువెలరీ. బాబు పువ్వు ఇవ్వలేదు, పెట్టింది. అలాంటవేంట్రా రే, అమ్మాయిలు లేత మొగ్గలరా. మనం చూపించే చిన్న లోకం తప్పితే వాళ్ళకి ఇంకా ఏ లోకం తెలియని అమాయకులరా. అలాంటి అమాయకుల కోసం ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ అప్పుడప్పుడు ఎంకరేజ్ చేయాలి. ఐడియట్స్ ఒక్కేం కాదు, ఛాన్స్ దొరికితే మూడు లోకాలని కలిపి ఒకేసారి మింగేస్తారు అలాంటి ముదుర్లు. వాళ్ల కళ్ళతో మన చుట్టూ ఒక బలాలు తారా, అందులో చిక్కుకున్న వాడికి అది తెలీదు. బయట వాళ్ళు ఎవరు చెప్పినా వినే పరిస్థితిలో ఉండరు. ఆడదానికి ఒక్కసారి లొంగేమో జీవితాంతం వంగబెట్టేస్తారు. ఇప్పుడు ఇది అమ్మితే ఎంత వస్తుందట? మీ ఆవిడని అడుగు. హే గాయ్స్, లెట్స్ ప్లే సమ్ గేమ్స్ అండ్ స్టఫ్. హౌ అబౌట్ టర్మ్ షరట్స్? ఓకే ఓకే, లెట్స్ డివైడ్ ఇంటూ టూ గ్రూప్స్. ఆడ్ నంబర్స్ అంత ఒక వైపు, ఈవెన్ నంబర్స్ అంత ఒక వైపు. క్లియర్? 5 ఆడా, ఈవెనా? ఇది తెలీదరా, ఈవెన్. మీరు నిజంగానే 7th పాస్ అయ్యారా? ఏ కాదా, ఈ మధ్య మార్చారా? తెలుగు ఏలు చూపిస్తుంది ఇంద్రా. హలో మేడం, ఏలు చూపించదు తొండి. ఏ, కావాలంటే మీరు కూడా చేసుకోండి. షూ, దిల్ మనసు, దిల్ హృదయాంజలి. మనసు అంతా నువ్వే. టైటానిక్, అయ్యో టర్మినేటర్, చెన్నకేశవ రెడ్డి. అమ్మాయి నా దగ్గరకు వచ్చింది. ఏంటి పట్టుకోవాలా? నా చెయ్యి వదిలే, నాది నాకు ఇచ్చేసే. అసలు ఏంటమ్మా నాకు అర్థం కాలేదు.
మనసిచ్చి చూడు. ఇది చెప్పడానికి ఇంతసేప అమ్మాయికి మనసు ఇవ్వమంటదేంద్రా? నాకు అసలు అర్థం కావట్లేదు. నాకే అర్థమైతలేదు, నీకేం అర్థమైతరా? ఏం జరుగుతుంది బాబు? బంగారం వెరీ ఎక్స్పెన్సివ్. స్టార్ట్ బంగారం. బూజి. What's going on? Na bangara very dosti love love rara swami rara prema tora oh wait wait preminchukunda bra adi papam pichidra శృతి రమ్మనేది తను చేసుకుపోయేవానని తెలియక ఎంకరేజ్ చేస్తుంది. తెలిస్తే గుండెలో గోదారే. దీన్ని బ్లైండ్ స్ట్రైకింగ్ అంటారు. ఇద్దరు కళ్ళకి గంతలు కట్టాలి. యువతల వాళ్ళు సౌండ్ చేస్తారు, అవతల వాళ్ళు కరెక్ట్ గా గెస్ చేసి కొట్టాలి. ఇది గేమ్. రెడీరా బంగారం, నేను సౌండ్ చేస్తాను. ఫస్ట్ టైం మిస్టర్ పర్లేదులే. మరి అలా కొట్టేశారేంటి వీడికి? నేనంటే భయమా తొక్క? అదేదో మన మధ్య డిస్టర్బెన్స్ ఎందుకని? అంటే ఇప్పుడు అమ్మాయిని రాగానే కలుపుసుకుని కూర్చోవాలా? మొత్తం పట్ల పిదిరుతా. నువ్వు విన్నావు కదా బంగారం, అమ్మాయిలు కావాలి అమ్మాయిలు. ఇంకా సేపటి ఉన్న టాస్క్ స్టార్ట్ అవుతుందిరా. ఇంతకీ అదేంటో చెప్పరా? ఇస్కి మాకేలాడలా, శోభన ముందు రొమాన్స్ ఎందుకురా? కొంచెంసేపు ఆగచ్చు కదా. బిల్ కట్టడానికి వెళ్ళి ఎక్కడున్నారు? చాలా బాగుంది. నువ్వు ఎన్న నేపరా, నా పిల్లంకి బాగా హెల్పింగ్ నేచర్. అవును. రే కళ్యాణ్, లొకేషన్ బాగుందిరా, నువ్వు ఇక్కడ ఒక యాడ్ షూట్ చేసుకోవచ్చు. కళ్ళు కనిపించట్లేదా? సారీ సార్, చూడలేదు. సరే వెళ్ళండి. అరే గజేంద్ర భాయ్ గట్లా వదిలేసాం, బయట గుంజి రెండు పీక. అరే నువ్వేమైనా పవర్ స్టార్ వా కాళ్ళ మీద నుంచి కార్లు ఎక్కించుకోవడానికి? రే పిల్లలకి వాళ్ళ నాన్నే పవర్ స్టార్ రా, ఆయన్ని ఇన్సల్ట్ చేస్తే పిల్లలు హర్ట్ అవుతారు. అడిగితే కొడతారని భయపడ్డాడేమోనే. అంటే షర్ట్ చించుకుని గొడవ పడి కొట్టేస్తే హీరోయిజమా? అది ఎదుటి వారిని అర్థం చేసుకోవడంలోనే ఉంటుంది. డాక్టర్తో మాట్లాడాను, వాళ్ళు చేయగలిగిందంతా చేశారు, ఇంకా దేవుడి దయ. మీరు ధైర్యంగా ఉండండి, మంగి జాగ్రత్తగా చూసుకో. ఎరా తలనొప్పిగా ఉందా? ఊరికే పరీక్షలు చేశారు,
తగ్గిపోతుంది. సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోదాం. డాక్టర్ ఏంట్రా? కళ్ళకు కూడా పిచ్చింటుందా డాక్టర్? లేదురా, నా కళ్ళు ఎవరికన్నా పనికొస్తా డాక్టర్. మనసు వీడి మౌనంగా వెళ్ళిపోయావే, ఓ చలి దేనికే, కళ్ళ ముందు కలలాగా కరిగిపోయావే. ఒక్కటే దారిలా రెండుగా మారనే శూన్యమే గమ్యమై మిగిలే. దాచినా నీడవే నువ్వని ప్రేమనే వెలుగులో తెలిసే ఆకాశం. Yeah.
మనసు వీడి మౌనంగా వెళ్ళిపోయావే. హలో. హాయ్ శృతి. ఏంటి చెప్పు. రాము నిన్నలా ఉండద్దని చెప్పమన్నాడు. తనకి బాధేస్తుందంట. ఐఎమ్ ఓకే. చెప్పు, ఏంటి ఫోన్ చేశావు? శృతి, నేను రాము ఇంట్లోనే ఉన్నాను. నిన్న రాము కల్లోకి వచ్చాడు. ఆ క్వశ్చన్ బ్యాంక్ని ఇన్నాళ్ళు భరించాను, ఇక ఇప్పుడు నీటానన్నాడు. రామూయే చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడు? నిన్ను చేసుకునేవాడంత అదృష్టవంతుడు ఎవడు ఉండడంట. శృతి, ఆ అదృష్టవంతుని నేనే కావాలని కోరుకుంటున్నాను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలేం అంటున్నావు అర్థమవుతుందా నీకు? శృతి, నువ్వు నన్ను ఎందుకు కలిసావో, ఎవరి కోసం కలిసావో గుర్తుందా? ఐ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ ఆర్ వాట్? శృతి, అవును నిన్ను దివ్య కోసమే కలిశాను, ఒప్పుకుంటాను. కానీ అసలు ఏం జరిగిందో నీకు తెలియాలి. నా ప్లాన్ ఏంటంటే, నా ప్లాన్ చెప్తే మొదటికే మోసమైపోతుంది. శృతి, నేను బాగా ఆలోచించాను. తన మీద నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు. ఇట్ వాస్ జస్ట్ ఎన్ ఇన్ఫాచ్యుయేషన్. శృతి, మిమ్మల్ని ఇద్దరిని ఆ రోజు బస్ ఎక్కించానా? తను నీతో ఉందన్న విషయం కూడా నాకు గుర్తులేదు. అదే నువ్వు వెళ్తుంటే నా ప్రాణం నన్ను వదిలి వెళ్ళినట్టయింది. అప్పుడు నాకు అర్థమైంది నేనేం మిస్ అవుతున్నానో అని. శృతి, నిజంగా నువ్వు లేకుండా ఒక నిమిషం కూడా అక్కడ ఉండలేకపోయాను. ట్రస్ట్ మీ శృతి, ఐ స్వేర్. అయితే నీది నిజమైన ప్రేమ అంటావు? ఇంతకన్నా ఎలా చెప్పాలో నాకు తెలీదు. సరే, నేను నీతో హైదరాబాద్ వచ్చాను. వచ్చా? నీ రూమ్కి వచ్చాను. అవును వచ్చావు. ఆ రోజు నైట్ అక్కడే ఉన్నాం. ఇప్పుడేంటి? మనం మాట్లాడుతూ ఉండగా నువ్వు సడన్ గా రూమ్లోకి వెళ్ళి ఏదో తీసుకొచ్చావు, నేను చూడకుండా హైడ్ చేశావు. ఏంటది? అమ్మదినమ్మ దొరికిపోయామా? చెప్పమంటే ఆలోచిస్తావేంటి? గుర్తు చేసుకుంటున్నాను. ఏమైతే అయింది? నిజం చెప్పేద్దాం. అది కాండమ్ ప్యాకెట్. కాండమ్ ప్యాకెట్. వాట్ ఎ క్యారెక్టర్ యు ఆర్. నీకు కొంచెం కూడా సిగ్గులేదా? శృతి, శృతి, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, అందుకే నిజం చెప్పా. ఐ జస్ట్ వాంట్ టు బి ఆనెస్ట్ విత్ యు. షట్ అప్. నువ్వు రూమ్ లో కాండమ్స్ మెయింటైన్ చేస్తావా? వాట్ ఎ క్రూక్, క్యారెక్టర్లెస్ బ్రూట్. అమ్మా తల్లి ఆపు, అవి నావి కావు, కళ్యాణగాడివి. ఛీ, అవి కూడా షేర్ చేసుకుంటారా? ఏ ఛీ, వాడి అడ్వర్టైజ్మెంట్ కోసం శాంపిల్ ప్యాక్ అది. నా కర్మ గాలి నా రూమ్ లోకి వచ్చింది. అయినా ఒకటి, అది ఇన్ఫాచ్యుయేషన్ స్టేజ్. ఆ సిచ్యువేషన్ లో ఎవరికైనా సరే అలాంటి ఆలోచనలు వస్తాయి. ఎవరికైనా కాదు, నీలాంటి క్యారెక్టర్ లేని పనికి మాలిన వెదవలకి ఎలాంటి ఆలోచనలు వస్తాయి అని నువ్వు అనుకుంటున్నావు. ఎవడైనా సరే అవకాశం రాక అమూల్ బేబీలా ఉంటాడే, గానీ అవకాశం దొరికితే అందరి వెదవలే. ఏం చేస్తాం? అయినా తప్పు మాది కాదు, ఆ దేవుడిది. ఆడవాళ్ళకి ఐరన్ పెట్టి మగవాళ్ళకి మ్యాగ్నెట్ పెట్టాడు. ఎంత అంచుకుందామన్నా ఈడ్చుకెళ్ళి ఆడదాని దగ్గర పడేస్తుంది. ఏం చేయమంటా? గో టు హెల్. శృతి, ఓకే కామ్ డౌన్. డూడ్, వాట్ యు డూయింగ్? ఏం మాట్లాడడానికి వచ్చావు? ఏం మాట్లాడుతున్నావు? ఇది ప్రపోజ్ చేయడమా? ఆడవాళ్ళని అర్థం చేసుకోవడమే కాదు, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం కూడా చాలా కష్టం. శృతి, ప్లీజ్ ప్లీజ్ శృతి, కనీసం అర్థం చేసుకో. పిచ్చెక్కిపోతుంది. సరే ఒప్పుకుంటా, నువ్వు మరీ ఇంత దిగజారిపోతావు అనుకోలేదు. ఓకే, నేను ఒప్పుకుంటున్నాను నీది నిజమైన ప్రేమేనని. స్టేట్ ఇష్యూ ఎవరికి ప్రాబ్లం లేకుండా సాల్వ్ అయినంత హ్యాపీగా ఉంది. నీకు విషయం చెప్పనా? మనస్ఫూర్తిగా చెప్తున్నా, నువ్వు లెవెల్ పోకూడదు. మరి నువ్వింత బతిమాలకపోయినా నేనే నీ దగ్గరికి వచ్చేదాన్ని. నేను ఫస్ట్ టైం చూసినప్పుడే నువ్వు నాకు నచ్చావు. ఫస్ట్ లుక్ లోనే ఇంప్రెస్ చేసే అంత ఏముంది నాలో? తూలిపోతుండే నీ నడక, తేలిపోతుండే నీ మాటలు, నవ్వినా ఏడ్చినట్టుండే నీ మొహం, ఇవన్నిటినీ మించి తిట్టినా తెలుసుకోలేని తెలివితేటలు, ఇవన్నీ నచ్చాయి. ఓయ్,
తిడుతున్నావు కదూ, నాకు తెలుసు. నీ నోరే అబద్ధం చెప్తుంది, నీ కళ్ళు నిజమే చెప్తున్నాయి. అవి నిజం కూడా చెప్పట్లా? యు ఫూల్, కళ్ళెక్కడన్నా మాట్లాడతాయా? అందుకనే. సరే, లేట్ అవుతోంది, నేను బయలుదేరతా. హే, అప్పుడేనా? కొంచెంసేపు ఆగు. లేదు, గంటలో వచ్చేస్తానని ఇంట్లో చెప్పొచ్చా. ఫ్రెండ్స్కి కార్డ్స్ ఇవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చాను. కార్డా? ఏం కార్డ్? వెడ్డింగ్ కార్డ్. ఓ, నీకు చెప్పడమే మర్చిపోయాను, రేపు నా పెళ్ళి. ఒక్క నాదే కాదు, దివ్యా పెళ్ళి కూడా. ఇద్దరం ఒకే రోజు పెళ్లి చేసుకుంటున్నాం. నాకు నవ్వు రావట్లా, నిజం చెప్పు. ఈ మ్యాటర్లో జోక్ చేస్తానా? ఏంటి ఆడుకుంటున్నావా? మరి ఇప్పటివరకు ఏం చెప్పలా? నువ్వు అడగలా. ఇప్పుడే లవ్ అన్నావు, ఇష్టం అన్నావు. అవును, నా మనసులో ఎప్పటికీ నువ్వే ఉంటావు. నన్ను మనసులో పెట్టుకొని పక్కన వేరే వాడిని పెట్టుకుంటావా? వాడెవడైనా సరే నరికేస్తాను, నరికేస్తాను. నువ్వు నాకే ఫిక్స్ అంతే. ఆ డైలాగ్ నీకు సూట్ అవ్వదు గాని ఓ పంచే, నీ ఇంటికి వెళ్ళి నీ పెద్దోళ్ళని ఒప్పించి మా ఇంటికి వచ్చి మాట్లాడమను. మా ఇంటికి వెళ్ళి అందరిని ఒప్పించి మీ ఇంటికి తీసుకొచ్చేపటికి మీ ఆయన్ని కూడా కన్విన్స్ చేయాలి. శృతి, ఆర్ యు కిడింగ్ మీ? లేచిపోదాం ప్లీజ్ శృతి, ఒప్పుకో, ఇప్పుడు వేరే దారి లేదు. తర్వాత మా ఇంట్లో మీ ఇంట్లో అందరిని కన్విన్స్ చేసుకోవచ్చు. ఇంకేం ఆలోచించకు ప్లీజ్ శృతి, ఐ బెగ్ యు, సే సంథింగ్. ఓకే, అయితే ఓ పని చేద్దాం, నేను ఇంటికి వెళ్ళి పొజిషన్ బట్టి ప్లాన్ చేసే చెప్తా, నువ్వు రెడీగా ఉండు. రే, నీతో అర్జెంట్ గా మాట్లాడాలరా. ఏమనుకుంటున్నావు బే నువ్వు? దివ్య మీద ఫస్ట్ మనసు పడ్డా, వదినాను వదిలేసిన, ఇప్పుడు శృతి మీద మనసు పడితే గాపరిన్ కూడా. ఎంతమంది వదినలు చేస్తావురా నాకు? ప్లీజ్ రా మామా, ఇదే లాస్ట్ రా, ఈ ఒక్కసారి హెల్ప్ చేయరా. నీ కత్రినా కేఫ్ లాంటి అమ్మాయి లైఫ్ పార్ట్నర్ గా నేను సెట్ చేస్తాను రా, ప్రామిస్. ఆ దీర్ధి మాగారికి ఎందుకు అంత సీన్ ఇస్తావు? ఆడికి అవుట్ గోయింగ్ తప్పితే ఇన్కమింగ్ ఛాన్స్ లేదు. ప్రేమలేరా, కానీ నువ్వు మాత్రం బలే ఫిట్టింగ్ పెట్టావురా, ఎక్స్పెక్ట్ చేసా? కానీ మ్యాటర్ ఎంత సీరియస్, నీకు అర్థం కావట్లేదు. ఒకటి, దివ్యతో నీ పెళ్లి చెడగొట్టాలి. రెండు, శృతి చేసుకుపోయి ఆ గొట్టంగాడి పెళ్లి చెడగొట్టాలి. ఈ అనాలిసిస్ ఇప్పుడు నేను అడిగానా? వంతులు లేకుండా ఓ అరేంజ్ మ్యారేజ్, ఫ్రెండ్స్ లేకుండా ఒక లవ్ మ్యారేజ్ జరిగినట్టు చరిత్రలో లేదు. ఆ పల్లి లేదా? రే, నాకు మీ ఇద్దరు తప్ప ఇంకెవరున్నారా? అమ్మాయినా నాన్నైనా నీ ఇద్దరే కదా. నా పెళ్ళాన్నైనా మళ్ళీ పెళ్లి చేసుకుంటాగా నిన్ను మాత్రం మళ్ళీ నమ్మనరా. అయినా పెళ్ళిళ్ళు అనేవి పైన ఫిక్స్ అయిపోతేరా, అవి ఫిక్స్ అయిపోతే మన ఉన్నది ఉన్నట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. నేను చేసుకోవట్లే? అలా చేసుకుని నువ్వు సంతోషంగా ఉన్నావరా? లేనరా, నా పిల్ల ముందుగా సంబంధించి హ్యాపీ. కానీ నాకు నా సంతోషం కూడా ముఖ్యం. ఇప్పుడు ఏంట్రా, మీ ఇద్దరు హెల్ప్ చేస్తారా లేదా? అమ్మాయి లేదంటే నేను చచ్చిపోతాను రా. సెంటిమెంటా? సరేరా, మేము హెల్ప్ చేస్తాం, కానీ హెల్ప్ చేస్తాం అని చెప్పేసి మేము హీరో ఫ్రెండ్స్ కాదు, మేము హీరో. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంతే, బా మళ్ళీ ఫోన్, ఏం చెప్పాలి వీళ్ళకి? వీడో కూడా ఫోన్ తీయడు, ఎదవస్తాను. రే తొందరగా కానీ. నువ్వైనా రెడీ అయినా పెళ్లికి కావాల్సిన సర్దేశారా లేదా? అబ్బా మేమందరూ రెడీ అండి, ముందు కార్తీక్ సంగ చూడండి. ఆడికే ఫోన్ ట్రై చేసి చేయనిపోతుంది, ఎదవని. హలో, పెళ్లి నీది అనుకుంటున్నావా, మీ ఫ్రెండ్ అనుకుంటున్నావా? కాదు, మనిషి, నేను బయలుదేరాను, నేను బయలుదేరాను. ఎంతసేపు రా? అది కార్తో చిన్న ప్రాబ్లం, ఆన్ ద వే. వచ్చేస్తున్నాను. త్వరగా రా. రే పోనీరా తొందరగా. కారు దీనికో డెకరేషన్, చామకాయలు అమ్ముకునే బండికి స్టీరింగ్ పెట్టి రెండు మూడు స్టిక్కర్లు వేసి దీనికైనా బెటర్ ఉంటుంది. నన్నేమన్నాను, నా కారు అంటే మంచిగా ఉంటుంది. పసుపు కుంకుమ పెట్టారా? నిద్ర పంపించారా? ఆకు ఒక్కలు అన్ని పంపించాం. ఓ అమ్మాయి తొందరగా కానీ, ఎంతసేపు? ఇంతకీ పెళ్లి కూతురేది రెడీ అయిందా? పెళ్లి వారికి కారు వచ్చిందిగా, అమ్మాయి ఎప్పుడో వెళ్ళిపోయింది. ముందు లెఫ్టా? రే ముందు లెఫ్టా, లెఫ్ట్ లెఫ్ట్, లెఫ్ట్ బ్రిడ్జ్ తర్వాత రైట్. రే బ్రిడ్జ్ తర్వాత రైట్ అంట. రైటా? తొందరగా, మా ఇంట్లో తెలిస్తే మళ్ళీ చేజులు స్టార్ట్ అవుతాయి. చేజులా? అంటే సుమో చేజులా? అది సీమ సీమలో కదా ఉండాలి. ఏం బాబు మళ్ళీ పట్టించుకోకుండా పోతున్నాడు? చేసుకుంటున్నాడు. ఏం జరిగిన కార్తీక్, నేను చూసుకుంటాను.
ఈడు అర్థం కావట్లేదురా. బాబడిచ్చడి చెప్పరా. అరే మే ముగ్గురం కలిస్తే మీ బాబుల బాబులొచ్చి మమ్మల్ని బ్రతిమాలిన ఆపే సమస్య లేదు. రండ్రా. ఎక్కడికేటి భయపడ్డారంట బాబు. అరే రమ్మంటే రారేంద్ర. ఏం జరిగినా రావద్దలో కదా బే. చెప్పింది మీకు కాదు ఆ పిల్లకు. పర్లేదండి నా కోసం చాలా కష్టపడ్డారు మా ఫ్రెండ్స్. ఇంకా నా వల్ల కాదండి. కావాలంటే నన్ను పట్టుకోండి, నేను సోలోగా ఫైట్ చేస్తాను. వాళ్ళని వదిలేయండి, వాళ్ళు సంతోషంగా ఉండాలి. ఎన్నిసార్లు చెప్పాలి బే, ప్రతిసారి ఫ్రెండేనా, ముగ్గురం హీరో. ఇప్పుడేమో సింపతి అంట. నన్ను పట్టుకోండి, వీళ్ళని వదిలేయండి, నేను కూడా ఫైట్ చేస్తాను. పాపం చెప్తున్నాను. నువ్వు ప్రేమించిన అమ్మాయిని వీడు పెళ్లి చేసుకుంటున్నా గానీ నువ్వు హెల్ప్ చేస్తున్నా కూడా నిన్ను నీ కారే తిడుతున్నా అంటే ఎంత దరిద్రమో నాకు అర్థమైందిరా. ఇట్స్ ఓకే, త్యాగం అనేది ఒక రోగం రా. బాబు ఏమైందిరా? పెట్రోల్ అయిపోయింది. వాట్ రేయ్, చేసి మంచిది అవసరమా? చూసుకోవచ్చుగా, తొక్కలు డెకరేషన్ చేసావు. ఫేస్ కడుక్కోడు కానీ ఫేరే లోనే పెట్టుకుంటాడు ఎప్పుడు. హలో, ఆల్రెడీ గ్యాస్ ఉంది, మరి స్టార్ట్ చేయబే. రే, ఎన్నిసార్లు చెప్పాలరా, ఇంజన్ లో పెట్రోల్ పూర్తిగా ఎగ్జాస్ట్ అవ్వాలి, గ్యాస్ ఇన్లెట్ ఆన్ కావాలి. ఇదంతా ప్రాసెస్ జరగడానికి 5 నిమిషాలు పడుతుంది. చంపేస్తాండ్రా వీడిని. పర్లేదు పర్లేదు, ఈ లోపల కార్ వస్తుంది కదా, అదే ఎక్కిపోదాం. బా రే, ఓ పని చేయండి, క్రియేటివ్ ఐడియా. రే ఇట్రా చెప్పు. ఏమైపోయారు? అది ఆడిపోతున్నారు. ఏం రే బాయ్, గట్ల చూస్తున్నావు? పట్టుకుంటా? నేను కావాలా పిల్ల కావాలా? పిల్ల కావాలి. మరిపో, సెల్ ఫోన్. మాట మరిసే నోపుగాను. మనమే పెళ్లి చేసుకుందాం. యూరి పాపులేషన్ లో డ్రాస్టిక్ చేంజ్ తీసుకొస్తానన్నాడు, ఇంత ఫాస్ట్ గా పారిపోతున్నాడు ఏంటి? కత్తి పట్టరని మాటిచ్చా, లేకపోతే ఈ ఊరి పాపులేషన్ లో డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. వాడికి ఎక్కడ ఆగాలో కాదు, ఎక్కడ పారిపోవాలో తెలుసు. బావగారు, పెళ్లి కొడుకు ఎక్కడండి? ముహూర్తం దాటేయాలండి, వాడికి దారిలో ఉంటాడు, వచ్చేస్తాడు. త్వరగా రమ్మని ఫోన్ చేయండి, ఫోన్ చేయండి. ఇన్ని మెట్లా ఇక్కడ కూర్చున్నావేంట్రా, లేట్ అయిపోతుంది. మీరు వెళ్ళి పెళ్లి చేసుకుంటారా? నేను వాళ్ళని ఆపుతాను, నా ప్రాణం పెరే. సరే వాళ్ళని ఆపుతాను, ఫ్రెండ్షిప్ ఇస్ మై డ్యూటీ. యుగో యుగో సరే ఓకే, ఫర్జరే నా కర్తవ్యం రా, వాళ్ళని ఆపుతాను. నా అంకుశం నా పిల్లలు కూర్చున్నావేంట్రా, నా ఎత్తుకో ఎత్తుకో తీసుకెపో. తొందర రా, టైం అయిపోతుంది.
పందిలా అరుస్తమైందిరా వీడిదేదో పెళ్ళైపోతున్నట్టు ఓ లిఫ్ట్ పెట్టచ్చు పైకి అబ్బా అయ్యో పెళ్లి సెంటర్ వచ్చింది థ్యాంక్ గాడ్ అయ్యో పర్లేదు ఇక్కడే చేసుకుందాం అయ్యో నువ్వు పోయి వాడినే చేసుకోవాల్సింది ఎక్కలేక చస్తున్నాను బాబు గారు వచ్చేసారు మా వాళ్ళలో ఉన్నారేంటి ఫోకస్ పనిచేయట్లేదు వీళ్ళందరు ఇక్కడ రాంగ్ లొకేషనా మంత్రి గారు ముందు తాళి కట్టించేసేయండి దుర్ముహూర్తం వచ్చేస్తుంది బాబు తాళి కట్టండి ఏ అమ్మాయి ఇంకోరి కడతారా నువ్వు తొందరగా కట్టు నీకు పర్లేదా ఏంట్రా పిచ్చి చూపులు చూస్తావేంట్రా కట్టు ఏ పని సరిగ్గా చేయవు కదా అవును చాలా అవసరం ఇప్పుడు మిల్క్ షేక్ కూర్చో శృతి వాట్ ద ఫ్రికిన్ బిలీవబుల్ నా బుర్ర కూలంట్ అయిపోయిన ఇంజిన్ లా కాలిపోతుంది అసలు ఏం జరిగింది ఇక్కడ ఏం జరుగుతోంది నాకేం అర్థం కాలేదు ఇన్ కాసేపు ఆగామంటే నా బుర్ర బ్లోట్ అయిపోతుంది అరే చెప్పు మీ తాతయ్య మా ఇంటికి వచ్చారు మాధవి ఏమన్నా నన్ను నా ఫ్రెండ్ గోపాలం కొడుకుని పెట్టుకుని మన అమ్మాయి సంబంధాల కోసం ఊరంతా వెతుకుతున్నాం ఏమిటి మనం అమ్మాయిని కనుక్కో తను సరే అంటే మా వారికో మాట చెప్తా బాబాయ్ అది నా కూతురు నా మాట ఎప్పుడు కాదు కావాలంటే నువ్వే వాడిని మరొకసారి అడుగు మీరు ఓకే అంటే పెళ్లి ఇప్పుడు చేయమన్నా మేము రెడీ ఈ మధ్య ఫ్రేమ్ పగిలిపోతేనో కట్టిద్దామని పట్టుకొచ్చా సమయానికి పలిగే పనికొచ్చింది ఈ మధ్య మా వాడిని చూడలేదుగా గోపాలం కొడుకు నేను చూసేదేంటి బాబాయ్ నీ సంగతి సరే అమ్మాయి చూపించు ఏమంటుందో మరి కనుక్కో ఈ మాట బాగుంది అమ్మా పెళ్లి చూపులకి అబ్బాయి ఫోటో కదా ఇస్తారు వీళ్ళేంటి ఫ్యామిలీ ఫోటో ఇచ్చారు శృతి నీ ఫోటో కూడా ఒకటి అబ్బాయికి పంపించమ్మా నాన్న నాకిప్పుడే పెళ్ళొద్దన్నానుగా మై డియర్ శృతి నా కూతురికి ఎప్పుడు పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు నీ చదువుకి పెళ్లి అవ్వడం రాదమ్మా నీ ఫోటో త్వరగా పంపు అమ్మా ఏంటమ్మా ఇది పంపవే ఫోటో పంపగానే పెళ్లి అయిపోద్దా హలో దివ్య చెప్పవే అర్జెంట్ గా నీ ఫోటో మ్యాట్రిమోనీ డీటెయిల్స్ నాకు ఫార్వర్డ్ చేయి దేనికి నాకేమైనా మ్యాచెస్ చూస్తున్నావా హా మహేష్ బాబు ఇంకో పెళ్లి చేసుకోబోతున్నాడు అందుకే నీ ఫోటో పంపుదామని అయ్యో అయితే పంపేయి తర్వాత సడన్ గా పెళ్ళన్నారు అది 10 రోజుల్లో నాకేం అర్థం కాల ఇంకా ధైర్యం చేసి పారిపోదాం అనుకున్నా ఆ టైంలో నువ్వు కనిపెట్టావు గురుడు బలే దొరికాడు ఒక ఆట ఆడుకుందాం మోహన్జుడి ఎలా అయిపోయిందో ఏబిసిడిలో లెక్క పెట్టుకుంటున్నాడు మరీ అంతలా భయపెట్టకే పారిపోతాడు ఓకే ఆ మహేష్ గారు ఎందుకు నా వెంట పడ్డాడు ఆ చేసు ఆ గోలా అదంతా ఏంటి అది నేను దివ్య మొబైల్ నుంచి హెల్ప్ కిడ్నాప్డ్ అని మెసేజ్ పెట్టాను వాట్ నార్మల్ వెడ్డింగ్ లో థ్రిల్లే ఉంటుంది ఏదో కొంచెం కిక్ ఉంటుంది కదా అని ఇలా చేశాను నువ్వేమైనా కిక్ రవితేజనా అబ్బా 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 ఇంత మోసం ఎక్కడైనా ఉందా ఇలా ఏ నువ్వు రాలేదా కన్నింగ్ ఐడియాతో చేసుకోబోయేది ఎలా ఉంటుందో అని టెస్ట్ చేయడానికి నేను లవ్ చేయడానికి వచ్చాను నువ్వు టెస్ట్ చేసి పంపేశావు అదేం కాదు మా నానిచ్చే కట్నం కోసం నన్ను పెళ్లి చేసుకునేవాడిని వద్దనుకున్నా నన్ను నన్నుగా ప్రేమించేవాడిని కావాలనుకున్నా అన్ఫ్రికిన్ బిలీవబుల్ ఆడదానికి ఒక్కసారి లొంగ్యామో జీవితాంతం వంగబెట్టేస్తారు తాతయ్య పోతు పోతు నా జీవితాన్ని బుగ్గిపాలు చేసావు కదా మన ముగ్గురులో బెస్ట్ నువ్వేని మళ్ళీ ప్రూవ్ చేశారా వెదవడంలో కూడా వీడే ఫస్ట్ ఉన్నాడురా నిజమేరా మేము ఎదవలమైనందుకు కాస్త ఫీలింగ్ ఉన్నా నువ్వు మాకన్నా పెద్ద ఎదవైనందుకు సూపర్ హ్యాపీ ఉందిరా ఏదో నువ్వు ఒక్కడివి అయినట్టు అంత బాధపడతావు ఎందుకు అక్కడ చూడు అన్నలు తమ్ముళ్ళు బావలు బామ్మలు ఎంతమంది ఉన్నారు చా ఊరుకోరా ఎంతసేపు అలా బాధపడతావు మగాడన్నాక అన్ని భరించాలిరా చూడు ఎలా భరిస్తున్నారు
లోపట ఎన్నున్నా బయటికి మాత్రం మగసింహంలా ఉండాలరా. అయిపోయింది పద. అలా జరిగిందా? 16,000 మంది గోపికలను డీల్ చేసిన శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత గురించి చెప్పాడే గాని అమ్మాయిల గురించి ఒక్క ముక్క కూడా చెప్పలేకపోయాడు. మనం ఎంతండి? జనరల్గా మగాని హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటారు. వాడుకున్నా లేకపోయినా మనం చంకలు కొట్టేసుకుని ఓ మురిసిపోతాం. ఆ భ్రమలో ఉండిపోయి ఓ ముఖ్యమైన విషయం పట్టించుకోం. ఏంటంటారా? అదే నెక్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరని. ఇంకెవరు? మన ఆడాళ్లే. మనం తలకాయలైతే ఆ తలకాయలను ఆడించే మెడకాయలు ఆడాళ్ళన్నమాట. ఏ విషయం తెలుసుకునేసరికి సగం జీవితం అయిపోతుంది. ఆ తర్వాత తెలుసుకుని పెద్ద ప్రయోజనం ఉండదు. ఇదిగో ఇలా జబ్బులు తగిన వాళ్ళ కాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళడమే.